ఇద్దరు ఐపిఎస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్ జరిగిన సమయంలో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధను చూడలేక చంద్రమౌళి గారు రెండు ఎన్కౌంటర్ చేశారు. అక్కడ నర్సంపేటలో నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ఎస్ఐ గారు ఇద్దరు జవాన్లు వెళ్ళినారట వాళ్ళ గన్మెన్లతో. వెళ్తే ఒకని ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఉండి వీళ్ళు వీళ్ళకి ఇంట్లో ఉన్నారని తెలియదు. దగ్గర పోయేసరికి ఆ డోర్ పక్కకున్న కిటికీల నుంచి ఇన్స్పెక్టర్ను ఫైర్ చేశారు. ఆ మంచిర్యాల ఒకటి జరిగితే సాయంత్రం 6 గంటలకు ముగ్గులేసుకుంటున్నారు, షాపులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాడి దగ్గర పిస్టల్ కనబడుతుంది, తీయబోతున్నాడు, మేము కొట్టేశాం. నేను కొట్టకపోతే, నేను వాడిని చంపకపోతే వాడు నన్ను చంపుతాడు. దాంట్లో ఎస్పీ గారు బాధపడడానికి ఏముందండి? అసలు దళం మొత్తం మిస్ అయింది అని బాధపడ్డాడు. యాక్చువల్గా మేము చేసిన పనికి దళం మొత్తం కొట్టేయాలి, 12 మంది 14 మంది దళం కొట్టేయాలి. మాక్లూరు చివరస్తా దగ్గర ఒక ఏఎస్ఐ, ఇద్దరు జవాన్లు, ఒక హోంగార్డ్ పాపం, వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళని చంపేసిపోయినారు. దీనికి బదులు వాళ్ళు తర్వాత ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అండి, దర్పల్లి అని ఒక పోలీస్ స్టేషన్ ఉంది నిజామాబాద్లో, కొంచెం ఫారెస్ట్ పోలీస్ స్టేషన్, ఇప్పటికి బ్యాక్వర్డే. అక్కడ తాలూకా ఆఫీస్ ఉంది. నిన్ను క్రాస్ చేయగానే ఫైర్ చేయి, నిన్ను క్రాస్ చేయగానే ఫైర్ చేయని. ఈ ఇన్స్పెక్టర్ దిగడు, ఆ డ్రైవర్ దిగలేదు. బాగా గుర్తుండిపోయిన ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. నిజామాబాద్లో ఒక దళ కమాండరు, వాడి ఇద్దరు బాడీ గార్డ్స్, వాడి వైఫ్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినారు. యూనిఫామ్ వేసుకొని ఒక ఫారెస్ట్ దళంలో కలవడానికి షెల్టర్లో యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు, నైట్ పొద్దున పోతారు అని అన్నారు. నేను గ్రౌండ్స్ అలా పిలిపించి పంపించినాను, పక్క అడ్రస్ ఇచ్చి. వీడేం చేసినాడంటే, ఆ దళ కమాండర్ గారు వాళ్ళు ఆటో ఎక్కినారు కానీ మేమన్న రూట్లో రానియలేవని, వెనక వానికి పిస్టల్ పెట్టి ఈ రూట్లో పోని అని ఇంకో దిక్కు తీసుకొచ్చి తీసుకుపోయినారు. ఒక కానిస్టేబుల్ దీపావళికి అత్తగారింటికి పోయి భార్యతను గుడికి పోతే ఈ నస్కలో ఏదో విలేజ్ ఉంది, ఆ గుళ్ళ కొట్టేశాడు. లింగంపల్లిడు దొరికిండు, వాడు పెద్ద లీడరు, వాడిని పెట్టినారు పోలీస్ స్టేషన్. వాడు తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే చితికాడ చితి అంటించాలంటే పోలీసు వాళ్ళని తీసుకొని పోయి వాడు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాడో అక్కడ దళం ఉంది, మొత్తం ఎస్కాడ్ పోయిన పోలీసు వాళ్ళందరినీ చంపారు లింగంపల్లి అనే విలేజ్లో. మరి అప్పుడు మీకు ఏమనిపించింది? ఏముంది, చంపినని మళ్ళీ చంపాలా? మమ్మల్ని మా ఉద్యమాన్ని అణగదొక్కడానికి మాల్లో విభేదాలు తీసుకొచ్చి మమ్మల్ని బాగా అణగదొక్కుతారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము ఆయుధాలు కావాలి. ఆయుధాలు కావాలంటే అల్లూరి సీతారామరాజు ప్రిన్సిపల్ లాగా పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలి, పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలంటే పోలీసులను చంపాలి. సింపుల్ ఈక్వేషన్. యాదగిరెడ్డి గారికి కాల్చిన తర్వాత ఆ ఊరేగింపు అయిన సమయంలో ఒక డాక్టర్ మీద అటాక్ చేశారు. యాదగిరెడ్డి శవం పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు మా జవాన్లు గిన వచ్చిన వాళ్ళు కొంతమంది స్కూటర్లు పెట్టుకున్నారట. వీళ్ళు స్కూటర్లు తేవడానికి పోయినప్పటికీ ఆ డాక్టర్ బాడీ పోస్ట్ మార్టం అవుతుందట. గద్దర్ గారు 2004లో మావోయిస్టు పార్టీ చర్చల సమయంలో మీరు అప్పుడు బంజారా ఏసీపీగా బందోబస్తుకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే సమక్షంలో మీకు పరిచయం చేసినప్పుడు గద్దర్ గారు డైరెక్ట్గా మీకు వార్నింగ్ ఇచ్చారని కూడా ఒక వార్త ఉంది, వాస్తవమా కాదా? వాడు అనవసరంగా రెచ్చిపోయి, వీడా వీడు నాకెందుకు తెలియదు, ఇదంతా నువ్వే కాదురా, నిన్ను అరవిందరావు గారిని దొరను ఎప్పటికైనా చంపుతాం రా, మేము కసి తీర్చుకుంటాము అన్నాడు ఓపెన్గా. అరే నువ్వు నన్ను అనుకుంటున్నావు, ఆ రోజు నేను వచ్చి ఉంటే నీ తలకాయ కొట్టి నేను కథమే చేస్తోని, కానీ మేము అట్లా కాదు, నీకు నాకు సంబంధం లేదు, ఇప్పుడు చర్చలు ఫెయిల్ అయితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ నువ్వే అవుతావు అని చెప్పిన. ఆ టార్గెట్ తర్వాత మీ మీద కూడా దాడులు జరిగాయని విషయం వచ్చింది కదా. కొన్ని ఇన్సిడెంట్లు మై బ్యాడ్ లక్ అయినాయి, యంగ్స్టర్స్ లాస్ట్, అదొకటి ఇంకా నాకు బాధలు అనిపిస్తుంది. లేదండి, పసరలో ఒక ఎస్ఐ కొత్తగా పెళ్ళైంది, ఆ రోజు భార్య తల్లి వచ్చిరట. సో ఏదో ఎట్ల బండో సైకిల్ కూడా వస్తుంటే చిన్న బండ్లు అది, అక్కడ జీప్ ఆగింది, ఆ కింద కల్వర్ట్లో ల్యాండ్ మైన్స్ పెళ్ళినాయి, ఈ బండ్లునే పెళ్ళినాయి, అందరూ చచ్చిపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే టెక్నాలజీ ఎక్కువగా కనిపిస్తుంది, అప్పుడు టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్ లేవు, ఏవీ లేని టైంలో మీరు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదరించేవారు, ఎన్కౌంటర్ ఎలా చేసేవారు? సపోజ్ అడవిలో వాళ్ళ కదలికలు ఎట్లా పసిగట్టాలి, వాళ్ళు ఎట్లా మూమెంట్ తెలుసుకోవాలంటే సింపుల్ ఈక్వేషన్ ఏం చేసేవాళ్ళం అంటే, కాకపోతే ఒక భయం ఏంటంటే ఇదే టెక్నాలజీని రేపు వాళ్ళు కూడా వాడతారు. టెక్నాలజీ ఒక పోలీసులకే వస్తుందని అనుకోవడం పొరపాటు, రేపు వాళ్ళు కూడా వాడితే ఎట్లా అనేది అప్పుడప్పుడు నాకు భయం అవుతుంది. సార్ ఇంకా ఉస్నాబాద్లో వసే రామురమ్మ ఆ సినిమా రీళ్లు తగలబెట్టడం వెనక కారణం ఏమో, అప్పుడు వీళ్ళందరూ ఏషియా వేసుకొని తిరిగేటోళ్ళు, మేమే నక్సల్ ఎట్లా నక్సల్ ఎడ్ జిందాబాద్ బిందాబాద్ దొరల అరాచకాలు. అంటే
ఒకని టార్గెట్ చేయాలి, ఒకని హిట్ చేయాలి, ఒకని చంపాలంటే వాడిని ముందు బ్లేమ్ చేసుకుంటూ పోతారు. క్రాంతిసేన చంద్రమౌళి గారు చెప్పించింది, క్రాంతిసేన చంద్రమౌళి గారు చెప్పించింది, ఏదైనా ఏమో ఎక్కడ మంచిర్యాల అయితే నాకేం పని. సార్, ఇదే సిచ్యువేషన్ పెరగకుండా కంట్రోల్ అవ్వాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలి, పోలీసులు ఏ విధంగా సహకరించాలి? పొలిటికల్ కరప్షన్ తగ్గాలి, తగ్గితే అఫీషియల్ కరప్షన్ తగ్గుతుంది. వాళ్ళు ఆనెస్ట్ ఉంటే ఆఫీసర్స్ ఆనెస్ట్ ఉంటారు, అప్పుడు ప్రజలకు దగ్గర అవుతారు. వీళ్ళు ఆనెస్ట్ ఉన్నారు, పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికంటే స్ట్రిక్ట్ పోలీస్, ఆనెస్ట్ పోలీస్, విక్టిమ్ ఓరియంటెడ్ పోలీస్ అనే పేరు వస్తే ఎవడు అరాచకం చేయడానికి ధైర్యం చేయడు. ఫ్రెండ్లీ పోలీసు మీ అభిప్రాయం? నేనున్నప్పుడు మినిస్టర్ వస్తే నేను యాజ్ డిఎస్పీగా, ఇన్స్పెక్టర్గా ఎస్ఐగా నాకు సంబంధం లేదు, ఎస్ఐలను బందోబస్తు చేసేవాళ్ళం. ఆయన గెస్ట్ హౌస్లో ఉన్న మటుకు లేకపోతే ఏదన్నా మీటింగ్ అయితే పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నట్టు కూడా ఏసీపీలు డిఎస్పీలు పోవాల్సి వస్తుందట. అంటే పొలిటికలైజేషన్ అయిపోయింది ఫోర్సు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నార్త్ తెలంగాణలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు పొందిన ఆఫీసర్. ఆయన గతంలో మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు, కానీ ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయంటూ మన ప్రేక్షకులు అడగడంతో ఆయన మరొకసారి ఒప్పించి మెప్పించి మన స్టూడియోకి పిలిచాం. ఆయన పేరు చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు అనగానే మీ అందరికీ గుర్తుంటుంది, నార్త్ తెలంగాణలో ఆయన చేసిన ఎన్కౌంటర్లు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్స్ వరుసగా ఇంటర్వ్యూ ఉన్నాయి. అయితే మన కోరిక మేరకు ఆయన గతంలో చేసినవి మనకి ఎవరికి చెప్పనివి ఈ ఇంటర్వ్యూలో చెప్పడానికి మన ముందుకు వచ్చారు. ఆయన అడిగి అప్పట్లో ఎన్కౌంటర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని జరిగాయి, అసలు ఎన్కౌంటర్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి తేడా ఏంటి, ఎక్కడైనా ఎన్కౌంటర్లు జరిగితే మావోయిస్టులు చనిపోతారు కానీ పోలీసులకి ఎందుకు గాయాలు కావు అనే విషయాలతో పాటు ప్రస్తుతం మరొకసారి నార్త్ తెలంగాణలో మావోయిజం పెరగడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం. చంద్రమౌళి గారు, మీ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మీరు చేసిన ఎన్కౌంటర్లు అవ్వచ్చు లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవ్వచ్చు, అప్పుడున్న పోలీసింగ్, అప్పుడున్న నక్సల్స్ మూమెంట్ పీక్ స్టేజ్లో రావడం, ఎలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సి వచ్చడం, దాంతోపాటు మీరు ఎన్నిసార్లు త్రుట్లో ప్రమాదం తప్పించుకోవడం, ఇవన్నీ మీ ఎపిసోడ్ రావడంతో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు చంద్రమౌళి గారు చేసిన వర్క్ చాలా ఉంది, మీకు చెప్పింది దాన్ని 30% మాత్రమే అంటూ మీ దగ్గర పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు లేదా మా ప్రేక్షకులు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మీ మరో రెండోసారి మరొకసారి పిలిచాం. ఈసారి మీరు అసలు కొన్ని కొన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే కొన్ని కొన్ని లాస్ట్ ఇంటర్లో కొన్ని దాటివేశారు, ఈ ఇంటర్లో దాటివేయడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చెప్పాలి. ఒకటి, ఎన్కౌంటర్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి తేడా ఏంటి? రెండోది, ఎక్కడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా ఎన్కౌంటర్ జరిగినా వాళ్ళ వైపు ఎక్కువగా డెత్ కనిపిస్తారు కానీ పోలీసుల వైపు ఎందుకు కనిపించు అనేది ఒక అనుమానం ఉంది. అంటే బంపింగ్ ఎన్కౌంటర్ అనేది చాలామంది చెప్తుంటారు, అది నిజమా కాదా అనేది ఒకటి. తర్వాత, మీరు చేసిన టైంలో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్ జరిగిన సమయంలో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధను చూడలేక చంద్రమౌళి గారు రెండు ఎన్కౌంటర్లు చేశారు, అంటే యాక్షన్కి రియాక్షన్ చేశారనేది ఒక వార్త ఉంది. వాటితో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే అప్పుడులో నార్త్ తెలంగాణ ఆ ప్రాంతం అంతా కంట్రోల్ అయిన తర్వాత మరొకసారి నార్త్ తెలంగాణతో పాటు ఖమ్మం ఆ బెల్ట్లో మావోయిజం పెరగడం, మరియు మరొకసారి ఎన్కౌంటర్ జరుగుతుంది, ఆ స్టేజ్కి రావడానికి కారకులు ఎవరు అనే విషయాలు మీరు చెప్పాలి. ధన్యవాదాలు మురళి గారు రెండోసారి పిలిచినందుకు. నేను ఇది అదృష్టమా దురదృష్టమా ఏమీ అనుకోను, ప్రేక్షకులు పిలుస్తున్నారు కనుక రావడం జరిగింది. కాకపోతే నాకు చిన్న డౌట్, ప్రేక్షకులలో మూడు రకాలు ఉన్నారు మన ఇంటర్వ్యూ ప్రేక్షకులలో. ఒకరు పోలీసు వాళ్ళు, తర్వాత రెండోది అవతలి వర్గం వారు, మూడవ వారు సామాన్య మానవులు, కామన్ పీపుల్, లా అబైడింగ్ పీపుల్. వాళ్ళది ఆదరణ ఎక్కువ ఉన్నది కనుకనే మీరు నన్ను పిలిచినారు. అంటే మీరు చెప్పిన ముగ్గురులో కూడా ఆఖరి వారు సామాన్య, అంటే న్యూట్రల్ పబ్లిక్, ఇప్పుడు ఎలా జరిగి ఉండేది, ఇప్పుడు ఎలా జరిగింది జనం తెలుసుకుందాం అనే ఉద్దేశం తప్ప వాళ్ళు వటవైపు వాళ్ళ లేదా మా మీ దగ్గర పనిచేసిన ఆఫీసర్ల అనేది కాదు. అంటే నా ఆశ ఆశయం ఒకటి ఏమంటే, నా డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత నా డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్, ఇది వాళ్ళకు ఒక లెసన్ లాగుంటుంది, గుణపాఠం అనుభవం లాగుంటుంది, వాళ్ళు ఎక్కువ చూసి ఆదరిస్తారన్న ఆశతో నేను రెండోసారి రావడం జరిగింది. అవునండి. వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా ఉద్యమం తలెత్తవచ్చు, ఎప్పుడైనా ఇంకో పేరు మీద రావచ్చు, ఇంకో పేరు మీద రావచ్చు. చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుంది, కాకపోతే 30 సంవత్సరాలు పట్టవచ్చు, 50 సంవత్సరాలు పట్టవచ్చు.
సో మా వాళ్ళకు ఒక చిన్న అనుభవంలాగా ఉంటుందని నేను రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, మీరు చెప్పిన మీ ఆశ నెరవేరాలని మేము కూడా కోరుకుంటాం. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక గుణపాఠం, ఒక అనుభవం ఉంటుంది, ఒక అనుభవం ఉంటుంది అనుకోవచ్చు. కానీ మీరు స్టార్టింగ్లో టైంలో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి బాధపడిన ఘటన ఏంటి, ఆ ఘటన చూసి మీరు అంత ఫాస్ట్గా రియాక్షన్ అవ్వడం, దానికి రివెంజ్ తీర్చుకోవడం అన్నది ఒకటి ఉంది ఆ ఎపిసోడ్ సార్ చెప్పండి. అంటే ఐపీఎస్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ మంచి లాయబైడింగ్ పీపుల్ కానీ, పోలీస్ వాళ్ళు చనిపోయినప్పుడు అందరూ బాధపడ్డారు. కాకపోతే ఎవరికైనా ఇప్పుడు సపోజ్ నా వెంబడి ఒక టీం వచ్చింది, నా వాళ్ళు చనిపోయినారు, పై వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, ప్రెస్ వాళ్ళు వందలు అడుగుతారు, పబ్లిక్ ఏం చెప్పుకోవాలనే బాధ ఒకటి ఉంటుంది. తర్వాత వాళ్ళతో కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా తిరిగినాం కనుక వీళ్ళు చనిపోయినాక వీళ్ళ కుటుంబం ఎట్లా చితికిపోతుంది, వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు, ఎందుకంటే అందరం క్వార్టర్స్లో కలిసి ఉండేవాళ్ళం కదా. సో అవన్నీ జ్ఞాపకం వచ్చి బాధతో ఒక్కోసారి కన్నీళ్ళు వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి, ఆఫీసర్లకు వచ్చినాయి. ఇక్కడ అందరూ మానవులే కదండి, ఏ మ్యాన్ ఇన్ యూనిఫామ్, ఓ పోలీస్ ఆఫీసర్ అంటే ఏ పర్సన్ ఇన్ యూనిఫామ్, ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ యూనిఫామ్, కాబట్టి ఎవరికైనా బాధపడుతుంది. ముఖ్యంగా నేను వరంగల్లో ఉన్నప్పుడు, ఇంకా పేర్లు కాదు అది కాదు, కానీ ఒక ఎస్పీ గారు ఒక చిన్న యాక్షన్లో విపన్స్ దొరికితే ప్రెస్ మీట్ పెడుతున్నారు మా పోలీస్ స్టేషన్లో. పెడుతుంటే అబ్రప్ట్గా టెలిఫోన్ వస్తే లేచి వెళ్ళిపోయినారు. సరే ఏమైందని నేను క్యాంప్ ఆఫీస్కి అడిగితే అటుపోలేదు, నర్సంపేటలో ఇది ఇన్సిడెంట్ అయింది, దాని దిక్కు పరిగెత్తినారు, ఒక ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ చనిపోయినారు అని చెప్పినారు. సరే సార్ ఒకరే పోతున్నారు, ఎంబడి ఫోర్స్ ఎవరు లేరు, అబ్రప్ట్గా ఎట్లా ఉంటే అట్లా పరిగెత్తేవాడు ఆ ఎస్పీ గారు రాత్రి పగలిగిన ఏం లేకుండా. సో ఆయన ఎంబడి నేను కూడా ఒక నలుగురు జవాన్లు రెండు జీబులలో మేము వెళ్ళాం. నాకు అప్పుడు ఆర్ఎస్ఐలు ఒక నలుగురు జవాన్లు స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా ఎంబడి ఉండేది, ఉన్నవాళ్ళతోనే ఫైరింగ్లు కిల్లింగ్లు ఎన్కౌంటర్లు యాక్షన్లు ఏదన్నా కానీ అయినా అట్లా కావాలని కాదు. పోయేసరికి నా చిన్నపిల్లలో ఏదో విలేజ్ ఉంది, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. అక్కడ నర్సంపేటలో నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ఎస్ఐ గారు ఇద్దరు జవాన్లు వెళ్ళినారట వాళ్ళ గన్మెన్లతో. వెళ్తే ఒక ఇంట్లో ఉన్నారు వాళ్ళు, ఇంట్లో ఉండి వీళ్ళకి ఇంట్లో ఉన్నారని తెలియదు. దగ్గర పోయేసరికి ఆ డోర్ పక్కకున్న కిటికీల నుంచి ఇన్స్పెక్టర్ను ఫైర్ చేసినారు. ఇంకోటి గన్మెన్ పక్క నుంచి పోతుంటే గన్మెన్ ఇంకో కిటికీ నుంచి ఇంకోటి ఫైర్ చేసినాడు. దాంట్లో ఇద్దరు ముగ్గురు ఏదో ఉన్నారు. సో నేను పోయేసరికి ఎస్పీ గారు ఫోర్స్ కింద ఏం లేదు కదా, అక్కడ నిలబడి ఉన్నాడు. కొంచెం చాలా బాధపడుతున్నాడు, ఇక కళ్ళ నీళ్ళు అనుకోండి ఏదన్నా అనుకోండి. ఒక కుడిభుజం లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్పెక్టర్ పోయినాడు, ఎస్ఐ ఏమో కనబడడం లేదు, ఏమైంది ఏమైంది అని. సరే నేను అక్కడ జనం గుమిగుడితే ఎటు పోయినారు ఏమంటే, ఇటు పోయినారంటే నేను నలుగురు జవాన్లను తీసుకుని పోతే ఒక అర కిలోమీటర్ దూరంలో, అంటే అది ఫారెస్ట్ దళం కాదు కాబట్టి అక్కడే షెల్టర్ దగ్గర ఇంకో షెల్టర్కి పోదామన్నట్టు ఉన్నారు. అక్కడ ఎక్స్చేంజింగ్ ఫైర్ అయింది మాకు. అయితే తర్వాత ఇద్దరు చనిపోయినారు, ఇద్దరు మిలిటెంట్స్ అండ్ ఈ ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ స్ట్రాటజీ ఏమంటే ఇంట్లో షెల్టర్ ఇచ్చి ఎవరి ద్వారానో పోలీస్ కబురు చెప్పడం, ఇక్కడ ఉన్నారు అంటే ఈ పోలీస్ వాళ్ళు కొంచెం అనుభవం లేని వాళ్ళు అబ్రప్ట్గా పోయేసరికి పోలీస్ వాళ్ళని చంపడం జరిగింది. మా అదృష్టం దానికి కౌంటర్ అయింది, ఆ ఇద్దరు చనిపోయినారు, ఊర్లో ఎవడు షెల్టర్ ఇవ్వకుండా పోయినాడు. అంటే ఆ ఎస్పీ గారు కళ్ళల్లో కన్నీరు చూసి లేదు చూసిన మౌలి గారు వెంటనే రివెంజ్ తీర్చుకున్నారు. లేదు అక్కడ జనం గుమిగుండారు, ఇన్స్పెక్టర్ చనిపోయినాడు, వందల మంది ఎటుపోయినారు అంటే ఇటు దిక్కుపోయినా సరే అని ఎవడో యూజ్ చెప్తాడు అటు దిక్కు పోయినాము, ఎందుకైనా మంచిది ఇక్కడ ఉండేం చేయలేము, ఇక్కడ నలుగురిని బందోబస్తు పెట్టినాము వేరే ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి బాడీ షిఫ్ట్ చేయడానికి. మేము వెళ్ళేదానికి ఒక అర కిలోమీటర్ దూరంలో అక్కడ చిన్న ఒక ముగ్గురు నలుగురు అంటే దాన్ని ప్లేన్ ఏరియా స్క్వాడ్ కలిసింది. అది ఎక్కడ దాకా పోయిందంటే వాడు ఊరుకొండ పిల్లోడు నాకు యాదకి లేదు పేరు. తర్వాత వాడు షెల్టర్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడ మంచిర్యాల దగ్గర ఎస్ఎస్ఆర్ కాలనీ ఎస్ఆర్ఆర్ కాలనీ ఉందో అని. సో అక్కడ పోయి ఒక నెల రెండు నెలల తర్వాత పోయి తీసుకొచ్చినాము. కానీ నా తోటి ఉన్న ఇన్స్పెక్టర్ ఒక అతను పేరొద్దు ఏమొద్దు చాలా ప్రెజరైజ్ చేసినాడు, ఏమని కొట్టొద్దు కొట్టొద్దు అన్న నాకు డేంజరు, నువ్వంటే ఇట్లు ఇష్టం ఉన్నావు అసలే కొట్టొద్దు అని దండం కూడా పెట్టినాడు. ఇక సార్ నేను కొట్టడం కాకపోతే వచ్చినాక అప్పటికి ఎస్పీ గారు మారిపోయి జేవి రాముడు ఎవరు వచ్చినారు, ఆయనకేదో బాగా పనిష్మెంట్ ఇచ్చి తరిమేసినాడు, నాకేదో మంచి ఆదరణ ఇచ్చినాడు. అంటే ఒక చెడువాడు సంవరించాలని పురాణాల కాలం నుంచి వేదాల కాలం నుంచి ఉంది, రాక్షసులు వేసుకో దేవుడు వేసుకో ఎవరినన్నా వేసుకో, మరి ఇక దేవతలను చంపిన వాడిని దేవతలను మానభంగాలు చేసిన వాళ్ళను
దేవ ప్రజలను బాధలు పెట్టిన వాళ్ళని ఎక్కడైనా చంపడం అనేది ఉన్నది. ఇప్పుడు నేను వాళ్ళకు దొరికితే వాళ్ళైనా నన్ను చంపుతారు, కానీ నాకేమో కోర్టు శిక్ష వేసి నన్ను వదులుతారు వాళ్ళు. నేను బజార్లో దొరికితే బజార్లో చంపేవాళ్ళు. దుకాణాలు చూస్తున్నారు, అయ్యో ఇక్కడ ఎవరు చూడనప్పుడు కొట్టాలని ఏముండదు వాళ్ళకు. ఏ దుకాణం పోడు మేము చంపినా వాళ్ళు చంపినా రారు, ఏమి చెప్పరు. నేను నేర్చుకున్న నీతి. అందుకే మంచిర్యాల ఒకటి జరిగితే సాయంత్రం 6 గంటలకు ముగ్గులేసుకుంటున్నారు, షాపులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాడి దగ్గర పిస్టల్ కనబడుతుంది, తీయబోతున్నాడు, మేము కొట్టేశాం. అది సెల్ఫ్ డిఫెన్స్. నేను కొట్టకపోతే, నేను వాడిని చంపకపోతే వాడు నన్ను చంపుతాడు. అప్పుడు ఎవరు ఏ చట్టము ఏది రాదు. సింపతి, మళ్ళీ టోపీలు పెట్టడం, దాని స్తూపాల మీద పేరు రాయడం తప్పితే. ఇప్పుడు అంటే సీజన్ మారి పోలీస్ వాళ్ళు ఎక్కడిదాకా పోయినారంటే, పోలీస్ వాళ్ళ గురించి చెప్పాలా, 21 అక్టోబర్కు పోలీసు సంస్మరణ దినం అవుతుంది. అప్పుడు ఈ అమరవీరుల కుటుంబాలను కానీ అంతకుముందు చేసిన వాళ్ళని కూడా పిలవడం మర్చిపోయినారు. అదొక తంతులాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదు కనుక ప్రజలు మర్చిపోతారు. జనరల్గా యుద్ధం వచ్చినప్పుడే సైన్యం జ్ఞాపకం వస్తుంది, లేకపోతే వాళ్ళు ఎవరో మనం ఎవరో. అవి అట్లా జరుగుతుంది, ప్రజలు మారిపోతుంటారు, మనం ఏం చేయలేము. అది తర్వాత అంటే మీరు ఆయన వెపన్ తీసేలోగా మీరు ఫైర్ ఓపెన్ చేశారు. యా, వాడు తీసు నన్ను కొట్టేసేవాడాడు. ఇప్పటికి వంద అయితే స్తూపం కట్టినారంట నిన్ననే, మా కొత్త గన్మెన్ చెప్తున్నాడు. ఇంకా వాళ్ళు మర్చిపోలేదు సార్ మీ పేరు, అక్కడ స్తూపం కూడా ఉందంటే ఇంకా నేను తర్వాత పోలేదు కనుక నాకు తెలియదు. ఓకే, అంటే వాడు ఎంతో ఇంపార్టెంట్ లీడరు, పార్టీలో కావలసిన వాడు కనుకనే స్తూపం కడతారు. ఎవడో అల్లాటప్ప వర్కరు ఎవరినో కొడితే వాళ్ళు కూడా మర్చిపోతారు. అది తర్వాత ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఐపీఎస్ వాళ్ళు ఎందుకు లేండి, వాళ్ళంతా గాడ్ ఫాదర్స్, బాగా చేసినారు, బాగా గైడ్లైన్స్ ఇచ్చినారు. వర్క్ వచ్చేటప్పటికి కమిట్మెంట్తో చేస్తారు. మాకు వాళ్ళకున్న భేదం, మా దాంట్లో చాలామంది ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు ఎందుకులే అనుకుంటారు, లేకపోతే ఆఫీసర్కి చెప్పేస్తే పోతారు, ఎవరినో పంపుతారు, వాళ్ళు చూసుకుంటారు, నాకు ఎందుకులే అనుకుంటారు. కానీ ఒక ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ బాధ్యత గల ఆయన స్వయంగా ఈ ఫీల్డ్లో మాత్రం, మిగతా ఫీల్డ్లో ఎక్కడ కొట్టుకొచ్చినా ఎవరు రారు వాళ్ళు. ఓన్లీ ముఖ్యమంత్రి వస్తే బందోబస్తుకు వస్తారు, లేకపోతే లేదు. డిఎస్పీ గారు వాడు వీడు చూసుకుంటాడు. కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ సబ్జెక్టుకు వచ్చేసరికి అక్కడ గాడ్ ఫాదర్ ఉన్నాడు దొరగారు, ప్రతి మూమెంటు ప్రతి ఒక్కరిది వాచ్ చేసేవాడు. అప్పుడు అందరూ యాక్టివ్గా, అంటే ఏదో భయపెట్టి కాదా అని చెప్పేది, ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు కనుక అందరూ ఊపలాటం, ఎస్ నేను చేయాలి చేయాలని ఉండేది. సో నిజామాబాద్లో ఉన్నప్పుడు ఏమైందంటే, అప్పుడు 26 జనవరి 15 ఆగస్టు ఇటువంటి ఫంక్షన్లకు వాళ్ళు తాలూకా ఆఫీసులు పేల్చడం, గ్రామ పంచాయతీ ఆఫీసులు పేల్చడం, జెండా ఎక్కకుండా చేయడము, ఇదంతా చేసేవాళ్ళు. సో నాకు కొంచెం ఎప్పుడు ఇక టార్గెట్ వేరే పనులు లేవు, సినిమాలు లేవు, ఏమి లేవు, ఇదే ఆలోచించడం, నాన్న నా గురించి ఎవడు వస్తాడు, వాని గురించి నేను ఎక్కడ పోవాలా, అది ఏం జరగానో జరుగుతుంది కానీ ఆ లోపల ఇంకా కొంచెం ఎక్కువ చేయాలా అనే దాంతో 1 వీక్ బిఫోర్ నుంచి నేను దర్పల్లి అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది నిజామాబాద్లో, కొంచెం ఫారెస్ట్ పోలీస్ స్టేషన్, ఇప్పటికీ బ్యాక్వర్డే, అక్కడ తాలూకా ఆఫీస్ ఉంది. పోవాలన్నా 16 కిలోమీటర్లు, రావాలన్నా 16 కిలోమీటర్లు, మధ్యలో సిన్నపల్లి ఫారెస్ట్ కూడా క్రాస్ చేయాల్సి వస్తుంది. సిన్నపల్లి ఫారెస్ట్ కూడా కమ్స్ అంటర్ దట్ పోలీస్ స్టేషన్. అక్కడ చాలా ఫారెస్ట్లో, ఇంతకుముందు సిన్నపల్లి ఎన్కౌంటర్ కూడా చెప్పాను. ఈ దర్పల్లిలో నేను ఓ ఇద్దరు ముగ్గురు జవాన్లను పెడితే తెల్లారగట్ల వచ్చినారు. తెల్లారగట్ల వస్తే మా జవాన్ చూసి, ఓహో వీళ్ళు ఈ టైంలో అయితే తాలూకా ఆఫీసులో ఏమీ లేదు, ఎందుకు వచ్చినారని వాళ్ళని ఫాలో అయినాం మేము. ఫాలో అయితే అట్లా ఫాలో అవ్వకుండా పోతుంటే లోలం దగ్గర దళం కనబడ్డది. వీడు అప్పటిదాకా దళం చూపెడతాను సార్ ఉన్నది అన్నాడు, మంచిగా నడిచినాడు. దళం కనబడంగానే వీడే నన్ను పట్టుకున్నాడు, వీని చంపూరి అనుకుంటూ ఉరుకుడు మొదలు పెట్టిండాడు. మీ ఇన్ఫార్మెంట్? మా ఇన్ఫార్మెంట్ కాదు, ఎవడైతే తాలూకా ఆఫీస్ కాలబెట్టానని ఇద్దరు వచ్చినారో వాళ్ళ ఉద్దేశం ఏంది, అక్కడ రగ్గీ చేసి పోలీస్ వాళ్ళు ఎవరూ లేకపోతే ఆఫీస్ కాలబెట్టాలి. కానీ మనం పట్టుకున్నాము, వాడేమో దళం ఇక్కడుంది చూపిస్తా అన్నాడు. దళము అక్కడ తెల్లారి గట్ల లోలం అనే విలేజ్ అనుకుంటా, అదేదో రామడుగు చెరువు పైకి ఉంటుందో ఏమో పెద్ద విలేజ్. అక్కడ పోయేసరికి దళం పెద్ద దళం ఉంది అక్కడ. సో వీళ్ళు పరిగెత్తి వీళ్ళే అని అడ్డదిడ్డంగా పరిగెత్తుతున్నారు టు అవాయిడ్ ద ఫైరింగ్. అప్పుడు వాళ్ళకు మాకు బాగానే అయింది, చాలాసేపు అయింది ఫైరింగ్ అయితే. దాంట్లో ఒక వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరు కూడా చనిపోయినారు, దళ సభ్యులే. యూనిఫామ్ గన్లు అవన్నీ ఉన్నాయి, వీళ్ళు మాత్రం, వీళ్ళు కూడా దళ సభ్యులే, కాకపోతే తుపాకులు అక్కడ పెట్టేసి యూనిఫామ్లు మార్చుకొని రగ్గి కొరకు వచ్చినారు. తర్వాత వీళ్ళు వేసుకునే డ్రెస్సులు, వీళ్ళే ఖాళీ ఖాళీ డ్రెస్సులు, అక్కడ పెట్టిన డ్రెస్సులు, వీళ్ళ తుపాకులు కూడా దొరికినాయి.
నలుగురు చనిపోయినారు. దాంట్లో అప్పుడు ఎస్పీ గారు ఎస్ 2+2 అయిపోయినారు అన్నారు. అంటే మీ వాళ్ళు కూడా ఏం జరిగిందా? మా వాళ్ళకి ఏం జరగలే. మాకు మంచి షెల్టర్ ఉండే, కొంచెం రాళ్ళు రప్పల్లాగా ఉండే. అక్కడ పోయినాము వాళ్ళు ప్లేన్ ఏరియాలో పొద్దున జస్ట్ 6 తెల్తెల్లారుతుంది. అందులో మహిళలు కూడా ఉన్నారనుకుంటా? ఇద్దరు మహిళలు చనిపోయినారు, ఇద్దరు వీళ్ళు చనిపోయినారు. వీళ్ళు ఇంపార్టెంట్. కొంచెం ఒక 10 నిమిషాలు ఒక 20-30 గజాలు దూరం మీద దళం ఉన్నప్పుడు వాడు ఇక మా మీద వాళ్ళని రెచ్చగొట్టడం మొదలుపెట్టినాడు. అప్పటిదాకా వాళ్ళకి మేము పోలీసులమా కాదా, మేము మఫ్టీలో ఉన్నాం కదా, మేము ఎవరో తెలియదు. కానీ వీడు చెప్పే వరకు వాళ్ళు ఫైర్ చేసినారు. మేము చేస్తే ఇంకో ఇద్దరు మహిళా కార్యకర్తలు, వీళ్ళిద్దరు చనిపోయినారు. చాలా 2+2 అయిపోయింది. దళమే, దళ సభ్యులే, అబద్ధం లేదు. దాంట్లో ఎస్పీ గారు బాధపడడానికి ఏముందండి? ఐపీఎస్ ఆఫీసర్ అసలు దళం మొత్తం మిస్ అయింది అని బాధపడ్డాడు. యాక్చువల్గా మేము చేసిన పనికి దళం మొత్తం కొట్టేయాలి. 12 మంది 14 మంది దళం కొట్టేయాలి. ప్లేన్ ఏరియా పరిగెత్తి పారిపోయినారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, దళంలో ఒక ఇద్దరు ముగ్గురు, ముగ్గురు నలుగురే ఫేస్ చేసి కొట్టగలుగుతారు. వాడి దగ్గర ఒకటి దగ్గర ఏకే ఉంటుంది, ఇద్దరు ముగ్గురు దగ్గర 303 ఉంటుంది, మిగతా అన్ని కొట్టాలి అని. మరి ఆడోళ్ళు పరిగెత్తలేకపోయినారో ఏమైందో కానీ వాళ్ళ దగ్గర కూడా 2 303 దొరికినాయి అప్పుడు. వీళ్ళ దగ్గర ఈ 2 ఇంకేదో ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో దళ కమాండర్ కూడా వెళ్ళిపోయినాడు. వాడు సీనపల్లి దళ కమాండరే కూడా ఉండే, వాని పేరు స్వామి ఏదో, అప్పుడు బాగా అరాచకం చేసినాడు. నేను వెళ్ళొచ్చే ముంగడు కూడా మాక్లూరు చౌరస్త దగ్గర ఒక ఏఎస్ఐ, ఇద్దరు జవాన్లు, ఒక హోంగార్డ్ పాపం, వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళని చంపేసిపోయినారు దీనికి బదులు వాళ్ళు. తర్వాత ఇంకో చోట మంచిగా మిస్ అయిపోయినారు. ఇంట్లో ఉన్నారని తెలిస్తే వెళ్ళేసరికి వెనక నుంచి పోయినారు. ఇంట్లో గ్రెనేడ్స్ వేసినారు మేము రాకుండా. వాడి ఇంటోడు చావలేదు కానీ వాడి ఇల్లు పేలింది. చాలా చాలా జరుగుతూనే ఉంటే. అదొక యుద్ధకాండ. మీరు చేసిన ఆపరేషన్లో ఇప్పుడు మీకు అనుకూలమైన టీం లేకపోతే మీరు అటువంటి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? దళం మిస్ అయిపోతుంది. అటువంటి ఘటనలు ఏమైనా మీకు గుర్తున్నాయి? నేను చెప్పినాను కదా నల్లబెల్లిలో, అది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో యాక్టివ్ ఉంది ఆ దళం. పీపుల్స్ వార్ కాదు, మావోయిస్ట్ కాదు, అది వేరే దళం. డబ్బులు గిన వసూలు చేసుకుంటున్నారు. సో వాళ్ళు వస్తున్నారని తెలిసింది. నా దగ్గర శ్రీను అని చెప్పినాను నేను. వాడు దళంతో తిరిగినాడు. సింపథైజరు ఆర్మ్స్ సప్లై చేస్తాము అని, ఆర్మ్స్ సప్లై చేస్తామని తిరిగి వాళ్ళని దళంలో ఒక ప్లేస్కు తీసుకొచ్చినాడు. తీసుకొస్తే ఇటు పక్క కెనాల్ ఉంది, కెనాల్ దగ్గర కల్వర్టు దాటుతారు. దాటి ఇటు వస్తారు, కొంచెం మస్క్ మస్క్ వెన్నీళ్ళు ఉంది. పక్క ఇన్ఫర్మేషన్ సార్ ఇవ్వండి అంటే ఒక 4 6 జవాన్లను ఇచ్చినాడు. పోయి ఒక 2-3 కిలోమీటర్లు అవతల ఆపుకొని ఆ కల్వర్టుకు వెళ్ళి పక్కకు వెళ్ళి ఆ బాట కెనాల్ పక్కకు మనుషులు నడవడానికి బండ్లు పోవడానికి రోడ్డు ఉంటుంది. పోతే దళం వచ్చింది. ఒక అదేది టాటా వాళ్ళది ఏమి ట్రక్ లాగా ఉంటుంది, ముందు ఇంజన్ ఇది ఉంటుంది. దాంట్లో వెనకకు ఇద్దరు జవాన్లు కూర్చున్నారు, మిగతా వాళ్ళని అక్కడ డిస్బర్ చేశారు. అక్కడోడు ఉన్నారు. నా పక్కకు ఒక ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు, ఇటు పక్క డ్రైవర్ ఉండే. వాళ్ళు వస్తుంటే కనబడుతుంది, నేను సెట్లు చెప్తున్నాను. వాళ్ళు నిన్ను క్రాస్ చేయగానే ఫైర్ చేయి, నిన్ను క్రాస్ చేయగానే ఫైర్ చేయని. ఈ ఇన్స్పెక్టర్ దిగడు, ఆ డ్రైవర్ దిగలేదు, మేము ఫైర్ చేయలేదు. వాడు వాడికి ఇంటి రాలేదని వాడు చెప్పిండు. మేము దిగ్గానే వాడు ఆ వెన్నెల వెలుగులో చూసి పారిపోయినారు. లేకపోతే మొత్తం దాదాపు 8-9 మంది చనిపోయేదారు. ఎందుకు దిగలేదు ఇన్స్పెక్టర్ అండి? లేట్ అయింది లేవు, ఆయన కొత్త ఇవన్నీ అబద్ధం. ఎందుకు వినికిడి ప్రాబ్లం కూడా ఉందని వినికి కాదు. అక్కడ ఫస్ట్ ఎవరినైతే హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ నుంచి వచ్చి స్క్వాడ్లో, మా స్క్వాడ్లో ఎవరైతే టీం లీడర్ ఉన్నాడో వానికి సెట్ ఇస్తాం కదా, వాడు చెవిడోడట. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ లేకుంటే, లేకపోతే మ్యాన్ పవర్ లేకపోతే ఎవడుంటే వానికి డ్రెస్ వేసి పంపుతాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి బార్బర్లు వస్తారు, ఒకటి తోటమాలు వస్తాడు. వాళ్ళు దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఫైరింగ్. దీనికి స్పెషల్ స్క్వాడ్స్, ఇప్పుడు గన్మెన్ల లాగా ఫైటర్ వాళ్ళు కావాలి. ఎప్పుడైనా అంటే ఆర్మర్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, పరిగెత్తే వాళ్ళు కావాలి. నాకు గ్రౌండ్స్ నుంచి, గ్రౌండ్స్లో ఉన్నప్పుడు అరవింద్రావు గారు గన్మెన్లు ఇచ్చినారు. వాళ్ళు ఎట్లా ఉండేదంటే, నలుగురు, నేను చెప్పినాను కదా ఒకటే వ్యాన్లో పోయి కొట్టామని, ఫైరింగ్ అవుతుంది అనగా లోడ్ చేసుకొని ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళకి ఏమేషమో కానీ బట్టలు నింపేవాళ్ళు, కడ్రాయర్ మీద ఉండేటోళ్ళు. ఇదేమేషంలో నాయన అంటే ఈయనకుపోయేటోళ్ళు, ఇట్లయితే బాగా పరిగెత్తుతామని. ఫైరింగ్ వస్తుంటే ఎదురుంగపోయేటోళ్ళు వాళ్ళు, అంటే తప్పుకోండు బొచ్చబెట్టి నన్ను చంపని ఎవడు పోడు, అంత యాక్టివ్గా ఉండేటోళ్ళు. అట్లున్నప్పుడు పెద్దపెండాలు దళం కొట్టాను నేను నలుగురం పోయి. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. అసలు వెళ్ళి చెప్పినాను కదా, ఇదివరకు చెప్పినాను.
వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డాను దాంట్లో. అంటే గ్రేహోండ్స్ ఎట్లా ఉంటుందంటే జిల్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే కానీ ఎస్ఐబి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే కానీ వెళ్తారు, లేదా జనరల్ కోంబింగ్ చేస్తారు. గ్రేహోండ్స్ వల్ల ఒకటి మిస్ అయ్యి మళ్ళీ నేను కొట్టింది కూడా చెప్పినాను నేను. నిజామాబాద్లో ఒకటి జరిగింది. ముందు నిజామాబాద్ చెప్తాను నేను. నిజామాబాద్లో ఒక దళ కమాండరు, వాడి ఇద్దరు బాడీ గార్డ్స్, వాడి వైఫ్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినారు. యూనిఫామ్ వేసుకొని ఒక ఫారెస్ట్ దళంలో కలవడానికి షెల్టర్లో యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు, నైట్ పొద్దున పోతారు అని అన్నారు. నేను గ్రేహోండ్స్ వాళ్ళని పిలిపించి పంపించినాను పక్క అడ్రస్ ఇచ్చి. వాళ్ళు ఇంకా అప్పటికీ ఎట్లా ఉండేదంటే ఫేస్ టు ఫేస్ అయితే ఎంతమందినైనా కొట్టేవాళ్ళు. వాళ్ళు 8 మంది ఏమో వచ్చినారు, ఎవరు లేరు సార్ అని వెళ్ళి వచ్చినారు. నేను దీనికి అంతకుముందే ఏం చేశానంటే ఒక ఇద్దరు జవాన్లను మంచి ఆటో ఇప్పించేసి ఆటోలో డ్రైవర్ పక్క కూడా ఒకడు కూర్చుంటాడు, ఊళ్ళల్లో విలేజ్లల్లో కామన్ అది. సో మీరు బస్టాండ్లో పెట్టుకొని అయితే కూర్చోర్రా, గ్రేవండ్స్ వాళ్ళది మిస్ అయితే మనమన్నా ట్రై చేద్దామని ఆ దగ్గరలో నేను జీప్ పెట్టుకొని ఉన్నాను. ఉంటే వీడేం చేసినారంటే ఆ దళ కమాండర్ గారు వాళ్ళు ఆటో ఎక్కినారు కానీ మేమన్న రూట్లో రానియలేవాని వెనక వానికి పిస్టల్ పెట్టి ఈ రూట్లో పోని అని ఇంకో దిక్కు తీసుకొచ్చు తీసుకుపోయినారు. సో దాన్ని ఫాలో చేసుకుంటూ పోతే దూల్కట్టనో దూల్మిట్టనో అనే ఒక చెరువు కట్ట దగ్గర వాళ్ళకి అనుమానం వచ్చి దిగి ఫైర్ చేస్తే మేం చేసినాము. 3-4 చచ్చిర్రు దాంట్లో సస్తే. వాడు మొత్తం వరంగల్ జిల్లాలో బస్సులు కాలబెట్టే ఓపిక లేక, అంటే వాడు ఎంత ఇంపార్టెంట్ క్యాడర్ అయితే అంత వైలెన్స్ చేస్తారు వీళ్ళు. గ్రెనేడ్స్ వేసి బస్సులను పేల్చినారు, కాలబెట్టే ఓపిక కూడా లేదు, కొన్ని వందలు కాలబెట్టాలన్న ఓపిక టెన్షన్తో. కానీ దానున్న పర్కాల భూపాలపల్లి పీస్ఫుల్, అక్కడికి ఎవడు ధైర్యం చేసి రాలేదు, ఎవడు ఏం చేయలేదు. బస్సులు నడిపించిన నన్నే మంచిగా పర్కాల ఉన్న 4 నెలలు హ్యాపీగా, ఇదే పనిగా నాకు వేరే పనే లేదు, పేపర్ వర్కే లేదు. ఓకే, నిజామాబాద్ తర్వాత ఇంకోటి చెప్తాను. ఏదండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? ఇంకొకటి అసరవెల్లిదా? అసరవెల్లి చెప్పినాను, దళము వస్తుందని తెలుసు, ఇద్దరు ఇన్ఫార్మర్లను పెట్టుకున్నాం దళ సభ్యులే వాళ్లకు. వాళ్ళని ఏదో చిన్న చూపు చూస్తే వెళ్ళొచ్చినారు. వెళ్ళొస్తే మేము ఇద్దరిని పెట్టుకున్నాము. అప్పుడు ఈ మ్యాప్లు గూగుళ్ళు ఏమి లేవు కనుక కొంచెం పోవడం ఇబ్బంది అయింది. నర్సంపేట బండ్లు పారేసి గ్రేవండ్స్ వాళ్ళందరం నడిచిపోయినాం. అదేదో రుద్రగూడెం ఏదో ఉంది విలేజ్, అక్కడి నుంచి ఆసర వెళ్ళి ఆ మధ్యలో ఒక పెద్ద చెరువు ఉంది, ఇది తెలుసు అది. ఆ చెరువు కట్ట నుంచి పోతే చెరువు కట్ట కిందకి ఊరుంది. జనవరిలో కొంచెం నీళ్లు తగ్గుతాయి, సో నీళ్లకు కట్టకు మధ్యలో నడిచిపోతుంటే ఊర్లో కుక్కలు మొరుగుతాయి. గ్రేవండ్స్ వాళ్ళ కుక్కలు ఎంత ఇంట్రెస్ట్ అంటే సైలెన్స్ అంటే ఊరుకునే మొరగకుండా కౌంటర్గా. సో పోయేసరికి 2-4 ఉండాలి. ఆ సంవత్సరం వాడు ఎంతో తిప్పినాడు, ఒకసారి చెప్పులు చూపించినాడు, ఒకసారి అంగీలు చూపించినాడు, ఒకసారి బట్టలు చూపిస్తాడు, వెళ్ళిపోయినాక వస్తారు. అంటే ఓ వాడి ఉద్దేశం ఏంటంటే పైసలు ఇస్తేనే ఈ కొడుకులు చేస్తారని ఇంత బంగారం కుదబెట్టి వానికి అడ్వాన్సులు ఇస్తే సార్ చేస్తాం సార్ అని అన్నారు. ఒకడు దళంతో ఉన్నాడు, ఒకడు ఇక్కడ వచ్చినాడు. వచ్చి చెప్తే నేను అంతకుముందే లక్టా కేస ఎస్పీ గారు ఉంటే సార్ అటు పోకండి మాది మూమెంట్ ఉందని చెప్పినారు మా వాళ్ళు. ఆయన నర్సంపేట సైడ్ కోంబింగ్ని ఎవరిని పంపలేదు. సో దళం వచ్చింది, ఫారెస్ట్లు ఉంది, ఆ దళం దగ్గర కూడా కొంతమంది సివిలియన్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో పంచాయతీలకు వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోయినారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే పడుకున్నారు. వాడి భార్య వచ్చింది. భార్య వస్తే ఎవడైనా పిల్లం పక్కల వన్నాడు డ్యూటీ చేయకుండా వాడు 2-4 సెంట్రీ మావాడు ఉండాలి, ఆ లోపలనే పోవాలి, 4-6 వాడు ఉండాలి. వాడు ఉంటే అయ్యేదో కాకపోయేదో మాకు తెలియదు. సో లక్కీలి వాడు భార్య వచ్చింది కనుక వాడు అరే నువ్వే చేయరా నా భార్య వచ్చింది కదా అని వాడు అటే ఉన్నాడు. వీడు చేస్తుండు మాకు కొంచెం ముందుకొచ్చి చెప్పినాడు 100-150 గజాల దాకా 12 మంది దళం సార్ పండుకొని ఉన్నారో అక్కడోడు అక్కడోడు అంటే దాన్ని బట్టి నా ఎంబడి గ్రేవండ్స్ నుంచి ఎవరు వచ్చినారో అడిషన్ ఎస్పీకి. ఆయన వాళ్ళ టీము స్ప్రెడ్ అయినాము, నేను ఇక్కడ కట్ ఆఫ్ పార్టీ లాగున్నాము. అంటే ఎవడన్నా ఫారెస్ట్ నుంచి వస్తే ఇటు వస్తే నేను కొట్టడం. సో నేను నా దళం అంటే నా స్క్వాడ్, మాది హెడ్ స్క్వాడ్ యాక్చువల్గా, ఎక్కడైనా మాదే అప్పర్ హ్యాండ్ ఉంది భగవంతుని దయ వల్ల. అంటే దీంట్లో మధ్యలో ఇంటరప్షన్ ఏమంటే 85లో యాదగిరి రెడ్డి ఇన్సిడెంట్ తర్వాత వరంగల్ పోలీసులో ఎవడు 90 చూస్తామని అనుకోలేదు.
ప్రత్యేకించి నేను ఆ చనిపోయిన సంతోష్ కుమార్ మేమందరం ఈ లోపలనే చేస్తారు. అంత వైలెన్స్ ఉండేది, అంతమంది పోలీస్ ఆఫీసర్స్ను కుక్కలం కాల్చినట్టు కాల్సు ఎక్కడ దొరుకుతా అక్కడ. ఒక కానిస్టేబుల్ దీపావళికి అత్తగారింటికి పోయి భార్యతను గుడికి పోతే ఈ నస్కలో ఏదో విలేజ్ ఉంది, ఆ గుళ్ళె కొట్టేసినారు వాడిని. అంటే వీడు ఆయుధమే ఉండాలి అది ఇది అని వాళ్ళకి లేదు, మరి మాకెందుకు ఆ సిద్ధాంతం. ధర్మయుద్ధము అంటే అమాయకుణ్ణి పార్టీతోని సంబంధం లేనోని వైలెన్స్ లేనితో సంబంధం లేనోని చంపితే అధర్మం, లేకపోతే శత్రువు ఎక్కడ దొరికినా కొట్టడం ధర్మయుద్ధమే నా దృష్టిలో. నా దృష్టిలో అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇది ధర్మయుద్ధానికి మీనింగ్. అది భారత కాలం నుంచి వస్తుంది, రామాయణంలో ఎట్టుండేదో తెలియదు కానీ ఆ వాళ్ళని చంపడం కూడా ఇక ధర్మం అధర్మం ఎవరనుకుంటే అది అవుతుంది. సో ఇవన్నీ చరిత్ర పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. సార్ మీరు ఇప్పుడు యాదగిరెడ్డి గారి విషయం తీసుకొచ్చారు కాబట్టి, యాదగిరెడ్డి గారికి కాల్చిన తర్వాత ఆ ఊరేగింపు అయిన సమయంలో ఒక డాక్టర్ మీద అటాక్ చేశారు, ఎందుకండి అంత ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చెప్పినాను కదా ధర్మమా అధర్మమా కాదు, మా వెంబడి కూడా వందల మంది వేల మంది సింపతీసర్స్ కలిసినారు, ఊరి ప్రజలు కలిసినారు, సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు వచ్చి దండలేసినారు, ఊరి బయట దాకా ఊరేగింపు వస్తామన్నారు, మంచి బ్యాండ్ మేలు అవన్నీ ఊపిపోతున్నాయి. అక్కడ వాడు రాడికలు, వాడి బాధలు తెలిసిన వాళ్ళు, లేకపోతే పార్టీలు ఉన్నప్పుడు ఈయన యాక్టివిస్ట్ ఈయన యాక్టివిటీస్ తెలిసిన వాళ్ళు ఎవడన్నా అరే వీడు వీడేరా అని పోయి కొట్టుంటాడు. కానీ పోలీసు వాళ్ళకు వాడు రాడికల్ అని తెలియదు. అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, డీఐజీ గారు ఉన్నారు, ఇంకెవరు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్లు అందరూ ఉండగా ఎవరు ఇన్స్ట్రక్షన్స్ లేనిది ఎవడు ధైర్యం చేసి వాడి చేతిలో చేస్తానన్న దానికంటే రేపు డిపార్ట్మెంట్ కేసు పెట్టి జైలు పెడితే ఇదొక భయం కూడా ఉంటుంది కదా. అన్యాయం అనేది అధర్మం అనేది అక్కడ వస్తుంది. సో పోలీసు వాళ్ళు చేసింది కాదు అది. కానీ ఆ కేసు ఏమైందండి? మరి ఈ కేసు ఏమైతే అందరు కేసులాగా అయితే దాని తర్వాత ఏమైందట అంటే నాకు తర్వాత తెలిసింది ఆ బాడీ కూడా మార్చిరికి పోయింది. అంతకుముందు యాదగిరెడ్డి శవం పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు మా జవాన్లు గిన వచ్చిన వాళ్ళు కొంతమంది స్కూటర్లు పెట్టుకున్నారట. అక్కడ వీళ్ళు స్కూటర్లు తేవడానికి పోయినప్పటికీ ఆ డాక్టర్ బాడీ పోస్ట్ మార్టం అవుతుందట. అక్కడికి వరవర్ర వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో నా పేరు అన్నారని టార్గెట్ అయినానని నాకు తెలిసింది. నాకు ఇమీడియట్గా ఎస్కార్ట్ ఇచ్చినారు. నేను ఇంటికి పోయేసరికి నా ఇంటి చుట్టూ గార్డ్ ఉంది. అది అంటే ఆ ఊరేగింపులో వాళ్ళు పోయినట్టు ఈ ఊరేగింపులో వచ్చి నన్ను కొడితే. సో పోలీసు వాళ్ళం కదండి, కీడించి మేలేస్తాం. అంటే ఆ కేసు డాక్టర్ గారి హత్య వెనుకతో పాటు గద్దర్పై కాల్పులు జరిపింది కూడా చంద్రమౌళి గారు స్క్వాడ్ అనేది కూడా. చంద్రమౌళి గారు స్క్వాడా? చంద్రమౌళి గారి స్క్వాడ్. చంద్రమౌళి గారు కాదు, స్క్వాడ్ కాదు. చంద్రమౌళి గారికి ఎటువంటి సంబంధం లేదు. చంద్రమౌళి గారు పోతే గద్దర్ గారు బతికుండకపోను. ఒకవేళ నేను ఇన్వాల్వ్ అయితే ఎందుకు బతుకుతాడండి? పోలీసు వాడికి తెలుసు కదా ఎక్కడ ఫైర్ చేస్తే మనిషి చస్తాడు. నేను పోయి ఫైర్ చేసేవాడిని బతికించుకొని వాళ్ళు అతను తిట్లు పడ్డాను. కానీ నేను పోనే లేదు, మాకు సంబంధమే లేదు అది. మరి ఎవరండి దాని వెనుక? దాంట్లో లక్ష గ్రూపులు అయినాయి, మార్క్సిస్టులు అయినారు, ఆర్ఓసీ వాళ్ళు అయినారు, ఆర్ఓసీ వాళ్ళు వీళ్ళు చంపుకున్నారు, గద్దర్ వలన దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, గద్దర్ కొంచెం అవినీతి పడడానికి పార్టీలో తెలిసిపోయినట్టుంది, అవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. కానీ క్రాంతి సేన అనే ఒక సేన దాని మీద దాడి చేసిందని వచ్చింది. క్రాంతి సేన లేదు, పాడలేదు. వాళ్ళు రాసినవి తప్పితే ఊరి వాళ్ళు చెప్పాలి కదండి సాక్ష్యం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వందల మంది ఊరేగింపు ఉన్నారు. ఎవరు కాల్చుంటారని వాళ్ళు చెప్పేవాళ్ళు కదండి. మాకు కాకుండా తార్కొండే కమిషన్ వచ్చింది. నేను అడుగుతున్న డాక్టర్ గారు కదా, గద్దర్పై జరిపింది, గద్దర్ మీద జరిగిందా? ఇక గద్దర్కు అసలు ముందుగాల ఆయన ఎంతమందికి ద్రోహం చేసినాడు, ఎంతమంది ఆయన వల్ల పార్టీలపై చచ్చినారు, వాళ్ళందరికీ ఎంతమందికి కోపానికి కారకుడు అయినాడు వాళ్ళని అడిగితే బెస్ట్ చెప్తారేమో. కాకపోతే అక్కడ ఒక ఇన్సిడెంట్ ఎందుకైందంటే నా పేరు ఎందుకు వచ్చింది అని నాకు తెలిసిందంటే గద్దర్ మీద యాక్షన్ తెల్లారో పొద్దున్నో సాయంత్రమో నిమ్స్కు చేరినారంటే ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయారట. అంటే దాంట్లో వరంగల్ కుర్రోడు కానిస్టేబుల్ కూడా ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చూడటానికి పోయిండేమో. మీని కార్యకర్తలలో కొంతమంది వరంగల్లో నా సంగతి తెలిసిన వాళ్ళు, నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు ఇల్లు కూడా ఉంటారు కదా వనెంబడికి, అండర్ గ్రౌండ్ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ నిమిషాలు ఆ వందల మంది ఉన్నారట. మా జవాన్లను కొట్టినారట. అంటే యాక్చువల్గా నాకు తెలియదు ఏం జరిగిందో. కొట్టి ఓ వీడు వరంగలోడు కదా, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్లో ఉన్నా ఎక్కడున్నా వీడు వరంగలోడు, వాడే చేస్తుంటాడు, వాడు పంపించుంటాడని నన్ను బ్లేమ్ చేసినారు. ఓకే ఓకే, నన్ను టార్గెట్ చేసినారు ఆ విధంగానే నాకు తెలిసింది అంతే. ఆ టార్గెట్ తర్వాత మీ మీద కూడా దాడులు జరిగాయని విషయం వచ్చింది కదండి, ఆ విధంగా మీరు ఎన్ని దాడులను తప్పించుకున్నారు? అంటే ఎట్లా అంటే నన్ను ఊ చేసినారు, పిలిచినారు, ఇన్ఫర్మేషన్లు ఇచ్చినారు. కానీ నా అనుభవంలో చాలామంది ఇన్ఫర్మేషన్ ఉందని పోయి చచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు అన్లెస్ పక్కా ఇన్ఫర్మేషన్ వస్తే నేను పోతే హిట్ కావాలి దళం అంతే.
దాని కొరకు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా వేచి ఉండేవాడిని. కానీ నేను పోయి వాడి చేతిలో చిక్కింది ఇన్సిడెంట్ ఏం లేదు, ఒక సుబేదార్దే నాది బ్యాడ్ లక్. దాని తర్వాత ఆ దిష్టి బొమ్మలు పెట్టినారు. ఆ దిష్టి బొమ్మలు పెడితే ఒక ఎస్ఏ యంగ్ చాప్ పస్రాలో ఉండి పోస్టింగు. అతను ఏమైంది అంటే ఆ రోజు ఆయన భార్య వచ్చింది, వాళ్ళ తల్లి తీసుకొని వచ్చింది. పిల్లడు డ్యూటీకి పోతాను పోతే వాడు చెప్పినాడు, పస్రాలు కాదు రేగొండల సారీ పర్కల దగ్గర పోయి ఆ బొమ్మ ఇస్తుంటే దాంట్లో బాంబులు పెట్టి పేలాని చేయిపోయింది. అయ్యో అప్పుడు వాళ్ళు క్లియర్గా రాసినారు దాంట్లో, ఈ చంద్రమౌళి గారిని కొరకు పెట్టింది అది ఇది అని. అప్పుడున్న సిఏ గారు అడిషనల్ స్పీకర్ రిటైర్ అయినారు, ఆయన గవర్నమెంట్కి పంపించిన మెమోలో కూడా ఉంది, ఇది దిస్ ఈజ్ మీట్ ఫర్ చంద్రమౌళి అని. తర్వాత ఈ క్రాంతి సేనలు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి అగెన్స్ట్గా వాళ్ళకి వాళ్ళ షెల్టర్ దగ్గర అది ఇది పెడితే బంద్ అయింది అది. నియమం మావోళ్ళు ఎవడు దత్తాడో తెలియకుండా పోయి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ వాళ్ళ ఏరియా ఏదో మనకు తెలుసు, అక్కడ ఒక బొమ్మ ఉంది అనుకోండి, ఎవడు పెట్టిండి అనవసరం అది. సో వానికి ఏం భయం అవుతుంది, వాళ్ళు పెట్టున్నదని వాడేవడం దగ్గర పోతే వానోడు దత్తడని పెట్టడం మానేసిండ్రు. అట్లాగే కొన్ని ఇన్సిడెంట్లు మై బ్యాడ్ లక్ అయినాయి. యంగ్స్టర్స్ వేర్ లాస్ట్ అదొకటి ఇంకా నాకు బాధలు అనిపిస్తుంది. లేదండి పసరలో ఒక ఎస్ఐ కొత్తగా పెళ్ళైంది, ఆ రోజు భార్య తల్లి వచ్చిరట, ఇక్కడే ఉండు అన్నారట. ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు సంతోష్ కుమార్ దైనట్టే, ఏమని అంటే అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయని. ఈ పిల్లోడు పోయి చూసుకొని వచ్చి ఇన్స్పెక్టర్ దగ్గర చెప్తే ఫోర్స్ ఇచ్చినాడు, కానీ మరి ఇన్స్పెక్టర్ ఎవరో పోలేదు, నాకు ఐడియా లేదు. పోయి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉండే. పోయి ఆ కుండలను తీసుకొని వస్తుంటే జీబులో పెట్టుకొని అక్కడ ఒక కల్వర్ట్ ఉంది, ఆ కల్వర్ట్ దగ్గర కూడా పెట్టినారు. సో ఏదో ఎట్ల బండో సైకిల్ కూడా వస్తుంటే చిన్న బండ్లు అది, అక్కడ జీబు ఆగింది, ఆ కింద కల్వర్ట్లో ల్యాండ్ మైన్స్ పెళ్ళినాయి, ఈ బండ్లునే పెళ్ళినాయి, అందరు చచ్చిపోయారు. కొత్త పిల్లోడు అయ్యో అది అంటే వాళ్ళు కూడా ఇంటెన్షనల్గా ఇవన్నీ ధర్మ యుద్ధాలు మరి వాళ్ళు చేసినాయి. ఒకసారి ఒక లింగంపల్లిడు దొరికిండు, వాడు పెద్ద లీడరు, వాడిని పెట్టినారు పోలీస్ స్టేషన్లో. అంటే నాకు సంబంధం లేదు ఇవన్నీ ఇన్సిడెంట్స్, వాళ్ళు ఎట్లా మా మీద పాపని టార్గెట్ చేసి చంపినారు. వాడి తండ్రి చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోతే చితికాడ చితి అంటించాలంటే పోలీసు వాళ్ళని తీసుకొని పోయి వాడు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాడో అక్కడ దళం ఉంది, మొత్తం ఎస్కార్ట్ పోయిన పోలీసు వాళ్ళందరినీ చంపారు లింగంపల్లి అనే విలేజ్లో. మరి అప్పుడు మీకు ఏమనిపించింది? ఏముంది చంపినని మళ్ళీ చంపాలా, లేకపోతే దొరికితే సరెండర్ చేయాలి. మరి దాన్ని డివైన్ తీర్చుకున్నారు మీరు? అవి ఎక్కడో అయిపోయి ఉంటాయి ఇవన్నీ, ఇవన్నీ జరుగుతుంటాయా? యాక్షన్లలోనే పోయినారు చాలామంది. ఒకటి చేసినోడు ఆగడు కదా. ఇప్పుడు ఒకరిని చంపితే మా దాంట్లో ఓ హీట్ స్క్వాడు మన్ను మోసాను వానికి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు వాళ్ళ దాంట్లో కూడా పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళను కమాండర్ చేసుడు, డీసీఎం చేసుడు, సీసీ మెంబర్ చేసుడు, స్టేట్ కమిటీ మెంబర్ చేసుడు, వీళ్ళంతా చదువుకొని థీసిస్ చేసి వచ్చిన వాళ్ళు కాదు. ఏ బాలగోపాలు వాళ్ళు వీళ్ళు కొంతమంది మేధావులు తప్పితే మిగతా వాళ్ళంతా ఎంతమంది పోలీసు వాళ్ళను ఎంతమంది ప్రజలను చంపితే అట్లా పైకి వచ్చిన వాళ్ళు. మీరు ఇంటర్వ్యూ చేసిన జంపన కూడా సీసీ లెవెల్ దాకా పోయిండు. ఈ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సంతోష్ మాటర్ అది ఏటు నగరం బ్లాస్టింగ్ రెండు జీబులలో. అట్లా ఎంత ఎక్కువ మంది పోలీసు వాళ్ళని చంపితే వాళ్ళంతా ప్రమోషన్లు అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ పోయినారు వాళ్ళు అసలు ఆ మూమెంటు అణిచిపోవటానికి కారణం వాళ్ళు పోలీసు వాళ్ళ జోలికి రావడమే. మిగతా సిపిఐ సిపిఎం లాగా దౌర్జన్యాలు నశించాలి, ప్లే కార్డులు పెట్టుకొని అది పెట్టుకొని ప్రజలలో కలిసి ఉంటే దానికి ఇంకా ఎక్కువ ఆదరణ ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే 85 జూన్లో కొండపల్లి సీతారామయ్య గారు వాళ్ళు ఆ పెంబర్తి దగ్గర మీటింగ్ పెట్టి పోలీసులను అటాక్ చేయాలి, పోలీసు స్టేషన్లు దోచుకోవాలని చెప్పినప్పటి నుంచే వాళ్ళ నాశనం స్టార్ట్ అయింది అనుకుందాం మనం. పోలీసు వాళ్ళు కొత్తలో కొంతమంది తెలియని వాళ్ళు అమాయకులు, వాళ్ళ ఉద్యమం గురించి వాళ్ళ స్ట్రాటజీ తెలియని వాళ్ళు, ఎక్కడో ఒంటరిగా దొరికినాడు, భార్యతో సినిమాకో రోడ్డు మీద పోయినాడు చచ్చినాడు. కానీ తర్వాత పోలీసులు జాగ్రత్త పడ్డాక ఆఫ్టర్ 96 అనుకుంటా దొరగారు ఛార్జ్ చేసుకున్నదేమో, ఓకే ఒక 3-6 నెలల్లో బాగా పోలీస్ ఫోర్స్ బాగా అయింది. అరవింద్రావు గారు, రాముడు, తర్వాత ఇంకా అంటే ఈజీగా వాటిని ట్యాకిల్ చేసిన కొంతమంది ఆఫీసర్లు కూడా ఉన్నారు, టెన్షన్ ఫీల్ కాకుండా మంచిగా. దే ఆర్ వెరీ ఎఫిషియంట్. ఇప్పుడు అనురాగ్ శర్మ గారు వరంగల్ డిఏజీ, ఎంత టెన్షన్ అయినా పాపం పీస్ఫుల్ ఉంటుండే, మాకు మంచి గైడ్లైన్స్ ఇస్తుండే. తర్వాత ఇప్పుడు ఆంధ్ర డీజీ ఉన్నాడు గౌతమ్ సావంగ్, ఆయన కూడా బాగా చేసినాడు వరంగల్లో ఉన్నప్పుడు. ఈ క్రియేటెడ్ టెర్రర్ చూస్తే మొన్న కలిస్తే ఎంత స్మార్ట్గా ఎంత నవ్వుకుంటున్నాడంటే అమ్మ ఇట్లుండాలి అనుకున్నాను, ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళను, రిలాక్స్గా ఉండాలి. అంటే మీరు అన్నట్టుగా పెంబర్తి తీర్మానం తర్వాత పోలీసు మీద దాడులు జరిగాయి మీరు అంటున్నారు, కానీ అటువైపు నుంచి వెర్షన్ ఏముందంటే మమ్మల్ని మా ఉద్యమాన్ని అణగదొక్కడానికి మాల్లో విభేదాలు తీసుకొచ్చి మమ్మల్ని బాగా అణగదొక్కుతారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము
పోలీసుల మీద దాడులు చేయాలి. లేదు, ఉద్యమము అనదొక్కడు కాదు, వాళ్ళకు ఆయుధాలు కావాలి. ఆయుధాలు కావాలంటే అల్లూరి సీతారామరాజు ప్రిన్సిపల్ లాగా పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలి. పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలంటే పోలీసులను చంపాలి. సింపుల్ ఈక్వేషన్. ఫస్ట్ వాళ్ళు కొమాల్ రెడ్డి, మొన్న పేరు నేను చెప్పలేకపోయినా, ధర్మపూర్లో వాడు హోటల్లో చా తాగుతుంటే అతన్ని చంపినారు ఫస్ట్. తర్వాత నరసింహరావు గారు ఏమో కాగజ్ నగర్లో పోలీస్ క్వార్టర్ నుంచి పోలీస్ స్టేషన్కి పోతుంటే, నడిచిపోతుంటే అక్కడ చంపినారు. కాంపౌండ్ వాళ్ళు రోడ్డు సరిగ్గా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు ఉండకపోయేది మన్ను మశానం. అప్పుడు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళకి లెక్కలేదు, ఏదో నిజాన్న కాలంలో కట్టించినాయి. తర్వాత దొరగారు చంద్రబాబు నాయుడు వచ్చి కొంచెం మంచి ఒక ఫోర్ట్ లాగా ఉండే పోలీస్ స్టేషన్లు పర్వతగిరి రేగుండ అక్కడిక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్లో చాలా కట్టినారు. ఓకే, అది అవి కొంచెం శత్రు దుర్భైత్యం, అవి గడిలు బురుజుల్లాగా. అంటే చంద్రమౌళి గారు చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కావచ్చు, ఎన్కౌంటర్లో వచ్చి ఇంకా బంపింగ్ ఎన్ని ఉంటాయి, ఇంకెందుకు ఇప్పుడు అవసరమా? అవి ఉండిపోతాయి అప్పటిదప్పుడు. ఆ టైంకి అవి అవసరము చేయము, ప్రజలు కూడా మెచ్చుకున్నారు, ఆదరించినారు. ఇప్పుడు ఏమన్నారు కొడితే కూడా ఫ్రెండ్లీ పోలీసు నువ్వు ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు. నాకు కావాల్సింది అంటే అన్ని డిపార్ట్మెంట్లలో కొంచెం గౌరవం ఉండేది, భయం లేకున్నా. అది వెళ్ళిపోయింది ఎప్పుడో. మన ఫ్రెండ్లీ పోలీస్ గురించి మాట్లాడే ముందు, మీరు ఆ టైంలో నార్త్ తెలంగాణ పనిచేసిన టైంలో ఎవరైనా మావోయిస్ట్ కానీ సింపజేదర్ కానీ దొరికితే మీ ఇంటరాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే వాడి దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్, అంటే కేవలం తుపాకీ పెట్టి బెదిరించడమేనా లేదా వేరే స్టైల్లో? తుపాకీ పెట్టి బెదిరిస్తే రేపు విడిచిపెట్టినాక వాడు నన్ను తుపాకీ పెట్టి బెదిరించిన కేసు పెడతాడు. అంటే మీరు తుపాకీ పెడితే వాడిని కొట్టేయాలండి, లేకపోతే తుపాకీ పెట్టద్దు. 307కు 302కు సేమ్ పనిష్మెంటే ఉంటుంది. ఓకే, మళ్ళీ మీరు తుపాకీ పెట్టారంటే మనిషిని బట్టి, ఒకడైతే కొంచెం పొలిటికల్గా తిరుగుతుండే, ఓంకార్కి అగేన్స్ట్ ఉంటుండే, మా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఉంటుండే. వాడు యంగ్స్టర్ పెళ్ళైందని తెలిసింది, ఇక వీడు ఎవరు చెప్పినా వింటలేడని వాడిని ఒక ఉత్తరం రాయరా అన్న. అంటే ఇట్ ఈస్ స్టైలు, స్ట్రాటజీ, అప్పుడు టైంకి అవసరం. నేను నాకు జీవితం మీద విరక్తి చెందింది, పోలీసులు నన్ను వెంటాడుతున్నారు, అందులో నేను చేసిన ఈ వైలెంట్ పనులన్నీ నాకే విచారం కల్పిస్తున్నాయి, దానికి చాలా విచారిస్తున్నాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఒక ఉత్తరం రాపించిన వాడిని. ఏంటి వాళ్ళ భార్యకు? వాని భార్యకు పోరా, ఇక రైలు కింద వాడిపో, మరి ఎక్కడన్నా చావు అని చెప్పినాను. వాడు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చి, అంటే ఎంత కర్కోటకుడైనా ఎవరికైనా భార్య పిల్లలు అది అంటే బాగా ప్రేమ ఉంటుంది. వాని ఏ లెవెల్లో ఎక్కడ బ్రేక్ చేయను కొంచెం మనకు నాలెడ్జ్ ఉండాలి. అచ్చా, అంటే అన్నిటికీ ఒకటే మందు కాదంటారు? కాదు కాదు, చచ్చా ఒకని పోలీస్ స్టేషన్ పిలుస్తున్నాయం, ఒకని కళ్ళు దుకాణంలో మాట్లాడుతున్నాయం, ఒకనికి ఇంకెక్కడో పత్తాలాటలు కలుస్తున్నాయం, ఎక్కడోడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. వాడు చెప్పినట్టు మనం వినాల్సిందే. వరంగల్ నుంచి ఇటు వస్తుంటే ఒక గ్రనైట్ ఫ్యాక్టరీ ఉంది, దాదాపు నేను ఒక 15-20 సార్లు అన్నా దాంట్లో పండుకున్నాను, 12 నుంచి 3-4 దాకా. అంటే దానికి దగ్గరలో పెద్దపెండాల విలేజు, ఇన్ఫార్మర్ రావాలి, ఇన్ఫార్మర్ పోగానే వాడు ఎక్కడుంటాడో తెలియదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లకి ఏమేమి లేవు, ఎవడో మనిషిని తోలాలి, మావాడు కూడా జాగ్రత్తగా పోవాలి, పోయి మాకు ఏం కాకుండా వానికి సిగ్నల్ ఇస్తే వాడెవరినో చెప్పుకొని మెల్లగా ఎటో రావాలి. వాడు వచ్చేదాకా అది అవుతుంది. గ్రనైట్ ఫ్యాక్టరీలో అడిగితే బండి చెడిపోయింది, ఇక్కడ కూర్చున్నాము అని ఏదో బనీను అంగిప్పి బనీను పాయింట్ మీద ఎట్లా ఉండేవాళ్ళం వస్తువాళ్ళ కప్పుకొని జరిగింది. భగవంతుడు మాతో ఉన్నాడు, మేము చేసిన ధర్మయుద్ధం కాబట్టి మాకు జయం ఇచ్చినాడు. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే టెక్నాలజీ ఎక్కువగా కనిపిస్తుంది, అప్పుడు టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్ లేవు, ఏవి లేని టైముల్లో మీరు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదరించేవారు, ఎన్కౌంటర్ ఎలా చేసేవారు? అప్పుడు అంతా మాన్యువలే యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ అడవిలో వాళ్ళ కదలికలు ఎట్లా పసిగట్టాలి, వాళ్ళు ఎట్లా మూమెంట్ తెలుసుకోవాలంటే సింపుల్ ఈక్వేషన్ ఏం చేసేవాళ్ళం అంటే, దళంలో ఉండి కొంతమంది సరెండర్ అయినప్పుడు అడిగేవాళ్ళం మేము వాళ్ళని బాగా చూసుకునేవాళ్ళం. బాబు దళంలో తిరిగినప్పుడు నువ్వు ఎట్లా పోతావురా, సపోజు ఈ సారక్క టెంపుల్ దగ్గర నుంచి అదేదో ఊరు ఉంది మానేరు జింపన్ వాకి దాటగానే అక్కడ ఒక ఓపి ఉండే, అక్కడి నుంచి అదేదో క్యాంప్ ఉన్న విలేజ్ ఉండే బాగా హెఫ్టీకి ఒకసారి ఇంటర్నర్ గారు కూడా వచ్చారు, అక్కడ మా జవానం కూడా కొట్టి తుపాకులు తీసుకుపోయినారు జనార్దన దళం మీద. మేము పోతే 4 గంటలు 5 గంటలు అయ్యే తోవ, వానెంబడి పోతే గంట పావులు తీసుకుపోయి 2-3 చోట్ల వాటర్ పాయింట్లు ఉన్నాయి వాడు చూడడం, అండ్ డైరెక్ట్ మా క్యాంప్ దగ్గర తీసుకుపోయినాడు. అంటే వాళ్ళు అటాక్ చేయాలని ప్లాన్ చేస్తే ఊరిని కాకుండా క్యాంప్ను అటాక్ చేసేంత స్ట్రాటజీ ఉండే వాళ్ళకు. ఒకడు
ఆరీసీలో పనిచేస్తాడు అండర్ గ్రౌండ్ అయిపోయిండు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వచ్చి సరెండర్ అయ్యిండు ఎక్కడ పోయినారు అంటే నల్లమల ఫారెస్ట్ అక్కడ దళం క్రియేట్ చేశాం సార్ దళం ఇప్పుడు నల్లమల స్క్వాడ్ చేసినాడు దానికి నన్ను పంపించినారు అన్నాడు తుర్కుల పిల్లడు పేరు జ్ఞాపకం లేదు ఏమన్నా నీకు తెలియని ఏరియా కదా నువ్వు ఎట్లా తిరిగినావు అని అడిగినాను ఫ్రెండ్లీగా అవును అంటే మీకంటే బాగా మాట్లాడతాను అని నేను అన్న తమ్మి వాడు చేతవుతారా ఏం దావుతావు ఇక పైసలు ఉంచుకో ఒక 500 జేబులో పెట్టి పిల్లలు బాగున్నారా ఏమైనా మాట్లాడతావా పిల్లల్ని రమ్మనరా చూసుకో పాపం ఇన్ఫార్మర్ అన్నప్పుడు మా ఇంట్లో 6 నెలలు ఉంచుకున్న ఇన్ఫార్మర్లు కూడా ఉన్నారు సరెండర్ అయినను కూడా జైలు వాడు రిలీజ్ చేయించుకొని క్రాస్ అయిన క్వార్టర్ తెచ్చడానికి వీళ్ళు చంపుతారని భయపడితే 20 మందిని పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి 6 నెలలు ఉంచుకున్నాం వాడు ఆర్ఓసి ఏం పేరు రవి ఆర్ఓసి కమాండర్ అప్పుడు వాడు ఓకే నల్లమలలో వెలగవేలు అని చెప్పాడంటే అయితే వాడు ఏం చెప్పినాడంటే సార్ ముందు ఏదో ఈ వీకర్ సెక్షన్స్ లీడరు ఆ పేరు ఈ పేరు చెప్పేసి డే టు డే తోవ పట్టుకొని తిరిగేవాళ్ళం కాలిబాటలు అవి పట్టుకొని తిరిగేవాళ్ళం ఒక ఊరు నుంచి ఒక ఊరు ఒక ఊరు నుంచి ఒక ఊరు తర్వాత రెండో స్టేజీలో ఒక ఊరు నుంచి ఒక ఊరు అదే కాలిబాటలలో నైట్లో తిరిగేవాడిని అలవాటు అవుతుంది చుక్కలు కనబడుతుంటాయి 5 కనబడుతుంటుంది సో అందువే ఎక్కడన్నా ఈ త్రోవల్ క్రాసింగ్ అవుతుంటే కినా ఆ చెట్ల ఆకులు కోసుకున్నట్టున్నాం గుర్తుండడానికి ఎక్కడన్నా తోవ తప్పుతాడు అనుకోండి ఈ చెట్టు దాకా వస్తాడు ఇది తప్ప ఇది ఏదో ఇక్కడ తప్పినామని మళ్ళీ పోతాడు థర్డ్ స్టేజీలో వాడు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు అడ్డంగా పోయినాడు ఇక కాలిబాటలు వచ్చినాక ఇటు పోయి అటు పోయి లెఫ్ట్ పోయేసరికి ఇట్లా అడ్డంగా పోవచ్చు అని పోయినాడు ఫోర్త్ స్టేజీలో వాడు నైట్లో కూడా అడ్డంగా తిరగడం మొదలుపెట్టిండు అప్పుడు దళం ఫామ్ చేసారు అది దళం స్ట్రాటజీ అంటే వాళ్ళకి చదువు లేకున్నా స్ట్రాటజీ మిలిటరీ ఆపరేషన్స్ అప్పుడు ఎవరో మిలిటరీ డిజర్టర్ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాడు అది ఇదని ఏదేదో చెప్పేవాళ్ళు నా లెవెల్ కాదు అది సో అందుకే వీళ్ళకి ఆర్మ్స్ ట్రైనింగ్ వీపన్స్ ట్రైనింగ్ ఈ ల్యాండ్ మైన్స్ బ్లాస్టింగ్ ఇదంతా తెలిసింది వీళ్ళకి ఎక్కడో తర్వాత డెవలప్ అయినాక ఎల్టీటీతో కూడా సంబంధాలు ఉన్నాయని అప్పుడు అనుకునే వాళ్ళం మేము మా క్లాసులలో అది చెప్పేవాళ్ళం సరే ఇప్పుడు మీరు టెక్నాలజీ టైంలో వన్ ఎలాగ ఐడెంటిఫై చేసేవారు ఒక దళం పలాన ఏరియాలో మూమెంట్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాగ వచ్చేది మీరు అక్కడ అన్నట్లుగా మీరు వెళ్ళాలంటే 5 గంటలు పడితే ఒక ఇన్ఫర్మేట్ ద్వారా 2 గంటలు అంటున్నారు అలాంటివి ఎంత దీనికి డెవలప్మెంట్ తీసుకొచ్చారండి ఇన్ఫర్మేషన్ మీకు పబ్లిక్ సపోర్ట్ అప్పుడు బాగా ఉండేది వాళ్ళకి ప్రజల సపోర్ట్ మాకున్నా లేకున్నా వాళ్ళకు ఉండకపోయేది ప్రజలల్లో డిస్గ్రంటిల్డో లేకపోతే వాళ్ళతో తిరిగి వెళ్ళొచ్చిన వాడో వాళ్ళ నిరాదరణకు గురైన వాడో లేకపోతే భార్య పిల్లలు ఇట్లా భార్య పిల్లల మీద ప్రేమ ఉండి సరెండర్ అయిన వాళ్ళు మాకు అప్పుడప్పుడు మా డబ్బులు ఆశకో ఇంకా దేనికో వాళ్ళ మీద పగకో సో కొంతమంది కొన్ని జాలాల షెల్టర్ వైఫ్లను రేప్ చేస్తే వాళ్ళు పగబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అట్లా కూడా చాలా అయినాయి వీడు షెల్టర్ ఇచ్చిండు వాళ్ళ దగ్గర పైసలు పెట్టిరు వీళ్ళు వాడు సమరపడ్డాడు తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళతో అదైతే ఎవడు ఓర్చుకోడు కదా ఒక అట్లు వచ్చిన ఇన్ఫర్మేషన్లు కూడా కొన్ని పేర్లు ఎందుకు అప్రస్తుతం అది ఓకే వరంగల్ ఎవరిని ఎట్లా వాడుకోవాలనో అట్లా వాడుకోవాలి ఇప్పుడు వరంగల్లా ఇక ఇన్సిడెంట్ టైము అది ఇది ఎందుకు కానీ ఒకరికి బాగా డబ్బులు ఇచ్చి మనకు ట్యాక్సీ కార్ కొనిచ్చి మన భార్యకు వీడు స్నేహితమైనాడు ఎవరు ఎవడో తలం కమాండర్ గారు ప్లేన్ అయ్యేవాడు దాంట్లో ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాల్సి వచ్చింది అంటే వీళ్ళని కన్విన్స్ చేయడానికి ఆమె తల్లిగారులు కజిన్ బ్రదర్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి కొనాక వీళ్ళని కన్విన్స్ చేసి వాడు వస్తే చెప్పుతాము అన్నప్పుడు ఆయన కొడుకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడున్నా భార్య పక్కలు ఉండని ఎక్కడ ఉండని విపను వదులుకొని ఉండరు రెడీ టు ఫైర్ అన్నట్టే ఉంటారు అక్కడ ఫైరింగ్లు అయితే ఎక్కడో అక్కడ హన్మకొండలో ఒక ఇన్సిడెంట్ అయింది అట్లా చనిపోయారు పేరెందుకు అవ్వెందుకు సార్ ఇన్ఫర్మేషన్ తీయడమే లేటు ఇప్పుడు దొంగతనాలైనా డెకాటీలు అయినా పోలీసుల స్ట్రాటజీ ఎట్లుంటుందంటే ఏ గ్యాంగ్ చేసింది ఎక్కడి నుంచి వచ్చి చేసింది అదొక్కటి క్లూ దొరికినాక వాడు ఎక్కడైనా దొరుకుతాడు ఇంకెక్కడ చేసి ఆ పోలీసులకు దొరకవచ్చు ఇంకెక్కడ దొరకవచ్చు అప్పుడు ఇది తెలిసిపోతుంది ఎవరు చేసినారు దాన్ని జీరోయింగ్ అంటాం అక్కడ దాకా పోయి రెడీగా ఉండాలి రెడీ టు ఆపరేట్ ఇన్ఫార్మర్ మనవాడు వస్తారు ఈరోజు కాకపోతే ఈరోజు 3 నెలలు ఉంటాం 6 నెలలు ఉంటాం వెయిటింగ్లో కానీ అంత ఒప్పుకుండాలి కదండి ఉంటేనే చంద్రమౌళి అయినాడు మీరు పిలుస్తున్నారు రెండోసారి ఇప్పుడున్న జనరేషన్కి అంత ఓపిక ఉండట్లేదు కదండి వెంటనే టెక్నాలజీ వచ్చింది మూమెంట్ అంత లేదు కాకపోతే ఒక భయం ఏంటంటే ఇదే టెక్నాలజీని రేపు వాళ్ళు కూడా వాడతారు టెక్నాలజీ ఒక పోలీసులకే వస్తుందని అనుకోవడం పొరపాటు రేపు వాళ్ళు కూడా వాడితే ఎట్లా అనేది అప్పుడప్పుడు నాకు భయం అవుతుంది అచ్చా మనం ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ముందు వరంగల్లో ఒక అయ్యగారి ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు చంద్రమౌళి గారు
నా పోలీస్ స్టేషన్ పేలేపొద్దు అది గమ్మదైంది అది ఒక అయ్యగారి ఇంట్లో దొంగతనమైంది డెకైట్ అది కొట్టి తీసుకుపోయినారు బెదిరించి పాపం పూజారి ఆయన మంచోడు సో తెల్లారగట్ట నేను పోతే చెప్పినారు సారీ ధర్మగురు వాళ్ళకు బాల్ బాగా పెరిగింది తుర్కం మాట్లాడినారు తుర్కం అంటారు అక్కడ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్లో ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇస్లాంది అక్కడ సో చాలామందికి ఉర్దూ మాట్లాడడం కూడా రాదు వరంగల్ ఖమ్మం వాడు వచ్చినారు సార్ హిందీ తుర్కం మాట్లాడినారు అది ఇది అంటే ఎవడుంటాడబ్బా అని పొద్దున్నే 6 గంటలకే డాగ్ స్క్వాడ్ పిలిచి తీసుకుపోతే ఆ కలెక్టర్ ఆఫీస్ వెనకాల డిజర్టెడ్ ప్లేస్లో కొన్ని చీరలు బట్టలు వీళ్ళు ఇంట్లో దొంగతనమైన పట్టున్నాయి సో అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి ఎవడన్నా సర్దార్జీ కావచ్చు అనుకొని అక్కడ చెట్టు కింద అటుపక్క తిరిగి ఉన్నాము సరిగ్గా సర్దార్జీ బారాబజీ అన్నట్టు వాడు 12 గంటలకు వచ్చిండు మళ్ళీ చాలామంది అందుకున్నాం రాత్రి వాడిని పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్ వెళ్తే వాడిని ఒక కన్ను పోయినట్టుంది వాంది బతికినారు వాళ్ళు సివిలియన్స్ లాకప్లో ఉన్నారు కనుక సేఫ్ అయింది అదే నేను పోలీస్ స్టేషన్లో ఒట్టి వదిలేస్తే వాళ్ళు కూడా దద్దరు అచ్చా ఆయన తీసుకొచ్చి పోలీసు పెట్టిన తర్వాత బ్లాస్ట్ అయింది అదే రోజు రాత్రి అయింది అదే అదే రోజు ఆ రైతు సేవా సమితి అని ఒకటి ఉండే వాని పేరు రామరెడ్డి గాజర్ల రామరెడ్డి ఎవరు ఉండే వాడు పెద్ద టెర్రర్ క్రియేట్ చేస్తుండే ప్లేన్ ఏరియా దళం అన్నట్టు ఇవన్నీ వందల మందిని పిలుస్తుండే ట్రాక్టర్ల మీద వస్తారు ఎరువులతో నకిలీ అమ్ముతారు అని వాని తాగినట్టు చేసి వీడు చచ్చినట్టు చేస్తే వాని కొట్టుడు వానికి చెప్పులు దండేసి ఊరేగింపు చేసుడు ఎరువులోనికి వాళ్ళందరూ భయపడే దుకాణాలు పనిచేస్తాడు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం అంటే వందలు అంతకుముందు నేను ఒకసారి ఎస్ఐపీలు ఉన్నప్పుడు పోయేసరికి ఇన్స్పెక్టర్ డిఎస్పీలు అందరూ రోడ్డు మీద ఉన్నారు వర్షం పడుతుంది ఓ 100 ట్రాక్టర్లు ఉన్నాయి అరే వీణ ఏసో మా వీడు రోడ్డు బ్లాక్ చేసేద్దాని అనుకుందాం నేను పోయినాక ఛాన్స్ వచ్చింది కొడితే ఆ రోజు ఈ పోలీస్ స్టేషన్ బెయిలిన రోజు దినమంతా అల్లర్లైనా కూడా అడ్డుపోకుండా అదేది అడ్వకేట్ కాలనీలో మా బండి మీద కూడా ఫైరింగ్ అయింది ట్రాక్టర్లకు వెళ్ళి దుంకిపోయారు వాళ్ళు చాలాసార్లు జరిగినాయి ఒక్కొక్కసారి బస్సులను హైజాక్ చేసి కూడా ఆపుకొని పోలీసు వాళ్ళు కనబడితే ఫైరింగ్ చేసుకుంటూ ఊరికెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తలు అట్లా పబ్లిక్ కూడా ఉండడానికి ఒకసారి జరిగింది కదా వరంగల్లో ఎటు నగర్ అనుకుంటా బస్ బ్లాస్ట్ జరిగింది అప్పుడు అయినట్టు ఉంది అది నాకు కొంచెం ఐడియా కానీ వరంగల్లో హంటర్ రోడ్కి మీకు ఎటు నగరం కంటే ఆ కాకతీయ రైల్లో అగ్గి పెట్టడం కాలు పెట్టడం కూడా పెద్ద ఇన్సిడెంట్ కదండి అప్పుడు మేజర్ అవును కానీ వరంగల్లోని హంటర్ రోడ్కి చంద్రమౌళి గారికి బాగా దగ్గర సంబంధం ఉందంటుంటారు అంటే హంటర్ రోడ్ డిజర్టెడ్ ప్లేస్ అప్పుడు రాత్రి అయితే దొంగతనాలు దోపిడీలు వీళ్ళ మూమెంట్ ఉంటుందని ఎవరు పోకపోదురు ఎవడు పొంజాలో పోలీసుడు పోతేనే వాళ్ళు దొరకాలి లేకపోతే ఏదైనా పని కావాలి మేము పోతే వాళ్ళు కనబట్టారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్లు అయినా చాలా మంది చాలా ఇన్సిడెంట్లు అయినాయి అప్పుడు హంటర్ రోడ్ అంటే అయితే చంద్రమౌళి లేకపోతే వాళ్ళు పద్మాక్షమ్మ గుట్ట అందులో స్పెషల్గా పద్మాక్షమ్మ గుట్ట ఆ ఏరియా కొంచెం అడవిలాగా ఉంటుంది అవును సార్ మీరు గద్దర్పై కాల్పులు జరిపింది నాకు ఎలాంటి సంబంధం లేదు గద్దర్ జరిపింది కాదు జరిగింది జరిగింది గద్దర్పై కాల్పులు జరిగిన ఇన్సిడెంట్తో నీకు ఎలాంటి సంబంధం లేదు మీరంటున్నారు దాని వెనక ఎవరు గద్దర్కి వ్యక్తిగత శత్రులు అయ్యుండొచ్చు అని మీరే చెప్తున్నారు కానీ గద్దర్ గారు 2004లో మావోయిస్టు పార్టీ చర్చల సమయంలో మీరు అప్పుడు బంజారాహిల్స్ ఏసీపీగా బందోబస్తుకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే సమక్షంలో మీకు పరిచయం చేసినప్పుడు గద్దర్ గారు డైరెక్ట్గా మీకు వార్నింగ్ ఇచ్చారని కూడా ఒక వార్త ఉంది వాస్తవమా కాదా వార్నింగ్ అంటే ఆయన వాళ్ళు నాకు ఇచ్చేది కానీ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు నన్ను బేరిచ్చినాడు అంటే ఎట్లా బేరిచ్చినాడు అంటే నేను అప్పుడు ఏసీపీ బంజారాహిల్స్ చర్చలైనాయి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్లో సో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ల్యాండ్ ఆర్డర్ నేను ఉండేవాని పొద్దునే వెళ్ళిపోయేవాని ఆ రోజు 3rd డేనో ఏమో నాయస్ కార్డ్ నాకుంది వాళ్ళు ఉన్నారు ఉన్నారు వరంగల్ ఎక్స్ఎమ్ఎల్ఏ పురుషోత్తమరావు గారు చాలా పెద్ద మనిషి మంచోడు ఆయన ఉన్ను వరవర్రావు కలిసి వస్తారు అండ్ పురుషోత్తమరావు గారికి నేను యంగ్ కుర్రోడు ఎస్ఐ ఉన్నప్పటికే తెలుసు ఆయన ఆగి సార్ నమస్తే బాగున్నారా అని అడిగి వరవర్రావుకి చెప్పబోయాడు చంద్రమౌళి గారు మన జిల్లాలు చేసినాడు తెలుసా అని వాడు అంటాడు నన్ను వీడు రాక్షసుడు వీడెందుకు తెలియదు అంటాడు మరి నీ అమ్మ నేను నీకు నీ ఇంటికి వచ్చింది లేదు నువ్వు నా ఇంటికి వచ్చింది లేదు వీడేది అందిస్తుండవు అనుకున్నాం అంటే ఆ మాట వస్తే కూడా ఆ కాలంలో ఇట్లాంటి మాటలు వాళ్ళతో వస్తే సెలవులు పెట్టిపోయిన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అరే వీనికి నేను టార్గెట్ అయినా అని భయంతో లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి కలిసిన వాళ్ళు ఉన్నారట నేను మాత్రం అరే అమ్మ వీడు పోలీసు వాళ్ళు వీడిని ఎందుకు వేయడం లేదు అనుకున్నాం మనుషులు అబద్ధం ఎందుకు వీళ్ళు లేకపోతే మూమెంట్ ఉండదు కదా అన్నట్టు ఉండి ఇంతమందిని చంపిస్తుండు కదా ఇప్పుడేదో శిక్ష పడుతున్నాం అంతలకే ఈ సిపి గ్రూప్ దళం వచ్చేసింది వాళ్ళు వాలంటీర్లు పొరగాళ్ళు యూనిఫామ్ వేసుకునేటోళ్ళు అడవిలో కానీ ఇక్కడ వాలంటీర్లుగా తెల్ల షర్టు బ్లూ షర్ట్ నెక్కర్ వేసుకొని
కూరరాజన్న నా చిన్నప్పటి క్లాస్మేట్ అన్నాను కదా, వాళ్ళ తమ్ముడు ఒకడు అమరాను ఉండే, ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఉన్నాడో ఏమో బయట ఉన్నారు, కూరదేవి విమలక్క హస్బెండ్, ఆమె కూడా తిట్టింది ఒకసారి సరిపోని అని, ఆమెకి నేను ఎవరో తెలియక తిట్టింది. వాళ్ళు వస్తారు, వాళ్ళు నన్ను చూడంగానే చిన్నప్పుడు ఒక జాలు తిని ఒక జాలు పెరిగిన వాళ్ళం మా ఊరు, నాకంటే ఒక క్లాస్ తక్కువైనా నాకు ప్రాణ స్నేహితుడు కూరరాజన్ అప్పటిదాకా, మేము ఇంజనీరింగ్ వాడు ఇంజనీరింగ్ కాలేజీ నేను డిగ్రీ వచ్చేదాకా, ఇక అక్కడ డిఫరెన్సెస్ వచ్చి విడిపోయినాం. వస్తుంటే వీడు అమర్గాడు ఆ మందిని తోసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి కాలు మొక్కి అన్న బాగున్నావే అని కాలిచ్చుకొని, వానెంబడి గద్దారు వీళ్ళందరూ వస్తారు కదా, వస్తే అన్న తెలుసా అని, చంద్రమౌళి అన్న మా ఊరు మా అన్న క్లాస్మేటే, కాకపోతే దేవుడు మా అన్న ఇటుపోయిండు ఈయన అటచ్చిండు అంటే, వాడు అనవసరంగా రెచ్చిపోయి, వీడా వీడు నాకెందుకు తెలియదు ఇదంతా నువ్వే కాదురా, నిన్ను అరవిందరావు గారిని దొరను ఎప్పటికైనా చంపుతాం రా మేము కసి తీర్చుకుంటాము అన్నాడు ఓపెన్గా. ఓపెన్గా ఈ అమ్మ అప్పుడు అప్పుడు నేను నాకు తెలియదు అన్న చుట్టుపక్కలోడు ప్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీడు ఏదో భయపడ్డాడు అని అనుకుంటారు, ఎస్బీఓలేమో ఎవడో తమిళ పొడు తురుకోడు వాళ్ళు ఉండి ముస్లిం ఉండి క్యా బాత్ కర్రే సాబ్ అని అంటారు, ఈ అమ్మ ఇది ఏందని నేను పిస్టల్ తీయలేదు కానీ చెప్పిన నేను, అరే నువ్వు నన్ను అనుకుంటున్నావు ఆ రోజు నేను వచ్చి ఉంటే నీ తలకాయ కొట్టి నేను కథమే చేస్తుని, కానీ మేము అట్లా కాదు, నీకు నాకు సంబంధం లేదు, ఇప్పుడు చర్చలు ఫెయిల్ అయితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ నువ్వే అవుతావు అని చెప్పిన, నువ్వే రీజన్ అవుతావు దీనికి రెస్పాన్సిబుల్ అవుతావు చర్చలు ఫెయిల్ అయితే, నాకు మాత్రం టార్గెట్ అవుతావు అన్న అంతలకి వాడు వాళ్ళు లాక్కపోయాడు. సో నేను అనుకున్నా ఓహో వీని మనసులో ఇంకా నా మీద అనుమానం ఉంది. కానీ చర్చల తర్వాత గద్దాన్ని టార్గెట్ చేశారా మీరు? లేదు, ఇక చర్చల తర్వాత గద్దా ప్లేన్ ఏరియాలో ఉన్నాడు, ఎక్కడ పోలేదు తీయలేదు భయపడ్డాడు. అది సంగతి, నేను ల్యాండ్ ఆర్డర్లు ఉన్నా కదా, ఐ వాజ్ కంప్లైంట్ టు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. సార్ ఇంకా ఉస్నాబాద్లో వసే రామురమ్మ ఆ సినిమా రీలు తగలబెట్టడం వెనక కారణం ఏమంటారు? వసే రాములమ్మ అంటే ఏదో నక్సలైట్లకు సపోర్ట్గా ఏదో పాడారు, అది నాకు సంబంధం లేదు, ఉస్నాబాద్ నా ఏరియా కూడా కాదు, అది వేరే జిల్లాది. కాకపోతే అప్పుడు ఆ క్రాంతిసేన దాడులు ఎదురు దాడులు అందరు వీళ్ళు మాకు కోడ్వాడు, కోడ్వాడు అంటే పేపర్లో సర్క్యులేషన్లో వీళ్ళ మీద దాడి చేస్తే ఎదురు దాడులు అని, వీళ్ళు కూడా సెన్సిటివ్ ఉన్నారు. ఆ పిక్చరు ఫస్ట్లో ఒకటి మా భూమి అని వచ్చింది, అది కబీరిజం, దాని తర్వాత హిట్ అయింది రాములమ్మ, రాములమ్మ తర్వాత ఇంకెవరితో వచ్చింది దాసనారాయణరావుతో ఒకటి, కృష్ణాతో ఒకటి, నాగార్జునది. అప్పుడు వీళ్ళందరూ ఏషియాలు వేసుకొని తిరిగేటోళ్ళు, మేమే నక్సలైట్లను నక్సలైట్ జిందాబాద్ బిందాబాద్ దొరల అరాచకాలు అంటే, వీళ్ళు నక్సలైట్లను సాదేది లేదు, నక్సలైట్ల సానుభూతి అయ్యేది లేదు, నక్సలు ఏమిటి ఎంబడిపోయేది లేదు, కానీ వాళ్ళ పేరు మీద సంపాదించుకున్నారు పైసలు. అంతకుముందు దాసనారాయణరావు దశ మారింది అప్పుడు ఆ సినిమాతోని అంటారు, నేనుడే కన్నా ఆయన ఎప్పుడు కలవలేదు, ఆయన మినిస్టర్ అయినా కానీ బంజారేస్తున్నప్పుడు కలుస్తుంది. అయితే దాని మీద కోపంతో ఎవరో క్రాంతిసేననో ఎర్రదండో కర్మేర్లు కూడా ఎర్రదండు బిర్రదండు ఉన్నాయని వీళ్ళే రాసుడు, వీళ్ళు తప్పితే ప్రజలు ఇవ్వడం లేదు, ఏ పేపరు ఒకటి రెండు విలేకరులు ముగ్గురు తప్పితే ఎవరు అనేది వీళ్ళేది, అంతా క్రాంతిసేన పని. అంటే ఒకరిని టార్గెట్ చేయాలి, ఒకరిని హిట్ చేయాలి, ఒకరిని చంపాలంటే వాడిని ముందు బ్లేమ్ చేసుకుంటూ పోతారు, క్రాంతిసేన చంద్రమౌళి గారు చెప్పించిండు, క్రాంతిసేన చంద్రమౌళి గారు చెప్పించిండు, ఏదైనా ఏమో ఎక్కడ మంచిర్యాల అయితే నాకేం పని కదా. సో క్రాంతిసేన ఫిల్మ్ గాలిపెట్టినట్టు ఉస్నాబాద్లో. ఓ తర్వాత మాత్రం అంటే నేను అనంగినుడు, అది ఎంతవరకు నిజమో తెలియదు నాకు ఇవ్వాలి వరకు, వాళ్ళు బాగా రియాక్షన్, నంది అవార్డులు కూడా బాయ్కాట్ చేసిరు, దీని మొత్తానికి ఇదంతా అరవిందరావు గారు పెంచి పోషిస్తున్నాయని ఏదో ట్రాన్స్ఫర్ చేసిరు అది ఇదని ఏదో అన్నారు, కానీ ఇవన్నీ కట్టుకోతలేదు నేను పట్టించుకోలేదు, నా లెవెల్ కాదులే కాదు. తర్వాత మళ్ళీ సార్ అవసరం ఉంది కనుక సార్ని ఇంపార్టెంట్ పొజిషన్ పోస్టింగ్లనే పెట్టింది ఎప్పటికీ. అప్పట్లో మూమెంట్ ఒక్క ఫిల్ము 1000 మంది చూస్తారు, 100 మంది తయారవుతారు, కనీసం ఒక 10 మంది అని అది పోతారు. దానికి రీజన్ ఏంది అంటే ఇండివిజువల్గా నా ఒపీనియన్ చెప్తాను, ఆ సినిమాను బ్యాన్ చేస్తే అయిపోద్ది కదా, అయిపోయింది. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు, ప్రజలు బ్యాన్ చేసారు. ప్రజలు బ్యాన్ చేశారు, పోలీసులు బ్యాన్ చేయించారు? లేదు, పోలీసులకు సంబంధం ఉండదు అబ్బా, పోలీసు వాళ్ళు కావాలని ఎవడు చేతులు కాల్చుకోడబ్బా. ఏదైనా పై అధికారుల ఉత్తర్వులు అది న్యాయమా కాదా రేపు నాకేమన్నా ఎఫెక్ట్ అవుతా, నాకంటే నా ఉద్యోగానికి, వానికి ప్రాణం కంటే తీపి ఉద్యోగం, యాక్షన్లలో చనిపోయినా బాధపడడు కానీ కొంతమంది ఉంటారు, లేదు నేను చత్తే ఎట్లా నా కుటుంబానికి ఎట్లా ఇదంతా నాకెందుకని ఇంకెక్కడన్నా పైసలు దొరికి జాలకపోతారు పైరు విన్న వాళ్ళు, కానీ లేకపోతే ఆఫీసర్లతో మాట పడొద్దు అనే ఉద్యోగం చేసేవాళ్ళు నార్త్ తెలంగాణలో ఎక్కువ, అక్కడ వాతావరణం ఎవడు కావాలని అరాచకం కావాలని ఇవి చేయడం.
మీకు నార్త్ తెలంగాణలో కూడా ఏసీపీ ట్రాప్లు వెరీ వెరీ లెస్ యాక్చువల్గా పోలీసులలో. ఆ దిజిటోడు కూడా ఎవడు ఉండడు. సార్, మీరు అన్న పాయింట్లో ఒక విషయం వస్తుందండి. నార్త్ తెలంగాణలో పనిచేసిన ఆఫీసర్లు కొంతమంది అక్కడ ఎన్కౌంటర్లు చేసామని పేరు చెప్పి ప్లెయిన్ ఏరియాలోకి వచ్చాడు, హైదరాబాద్ సరౌండ్ రంగారెడ్డి మెదక్ ఏరియాలో పోస్టులను తీసుకొని డబ్బులు సంపాదించారు. అంటే గతంలో కొంతమంది సరౌండ్ నక్సల్స్ ఏ విధంగా అయితే సెటిల్మెంట్ చేస్తున్నారో అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా మేము ఒకప్పుడు ఎన్కౌంటర్లు చేసాం, మేము టార్గెట్ అయ్యాం, మాకు ఈ పోస్టింగ్ ఇవ్వండి అని తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నారనేది ఒక వార్త ఉంది. వాస్తవం లేదు లేదు. అది ఎట్లుంటుంది అంటే తెలంగాణలో రెండు రీజియన్లు ఒక ఐజీ లెవెల్లో, నార్త్ తెలంగాణ నాలుగు జిల్లాలు, ఒకప్పుడు నల్గొండ కూడా మాకు వరంగల్కు ఉండేది, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఆ బెల్ట్, గోదావరి బెల్ట్ అదంతా నార్త్ తెలంగాణ. వాళ్ళు అక్కడ దక్కనే తిరుగుతారు, వాళ్ళ ప్రమోషన్లు లేట్ అవుతుంటాయి, వాళ్ళకి పైరవీలు రావు, వాళ్ళు ఎప్పుడు ఏమైనా ఎన్కౌంటర్లు అయితేనే ప్రమోషన్ వస్తుందేమో అని ఆశతోనే ఉంటారు, తప్పితే అక్కడ సంపాదన కూడా చాలా తక్కువ, ఎక్కువ మెజారిటీ అక్కడ సంపాదించడం కాదు, వరంగల్ అదవుతారు. ఈ రీజియన్ ఉంది కదా సౌత్ తెలంగాణ రీజియన్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, వీళ్లకు అంటే నేను నిజామాబాద్ అది ఇది నా పర్సనల్ వ్యూ, ఎవరికి సంబంధించింది కాదు, ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పేది కాదు. వీళ్ళకి ఎంతసేపు నిజామాబాద్లో ఉంటే కూడా వాడు అడవిలో ఉన్నాను ఫీల్ అయ్యి కూకట్పల్లికి రావన్నా, చాదరగడ్డుకు రావన్నా, హైదరాబాద్ రంగారెడ్డికి రావన్నా అనే పైరవీలు చేసుకుంటుంటారు. కంపల్సరీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, కానీ అక్కడ ఇంత ఉండదు, భయము భక్తి ఇవన్నీ ఉన్నాయి అక్కడ, కమిట్మెంట్. మీకు ఎందుకు వేరే బెటాలియన్ జవాన్ల కంటే ఫోర్త్ బెటాలియన్ వాళ్ళు మంచి ఫైటర్లు ఉండరు అప్పుడు. ఓకే, అది మీరు అన్నది కూడా వాస్తవం. 69 నుంచి వాళ్ళు ఈ నక్సలైట్ ఉద్యమంలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. మీరు అన్నది ఇంట్లో వాస్తవం కల్పిస్తుందండి. నార్త్ తెలంగాణలో ఎప్పుడు ఏసీబీ ట్రాప్లు అవి దొరకవు, వెరీ వెరీ రేర్. ఇక్కడ మీకు చెప్పిన నిజామాబాద్ రేంజ్ ఇది అందులో మాత్రం అది మీరు చెప్పాలి, నేను కాదు. ఓకే, ఎక్కడ బ్రదర్సే, అవును, మాట్లాడకూడదు. మన ప్రస్తుత పరిస్థితికి వద్దాం. గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నక్సల్స్ మూమెంట్ బాగా క్రమేపీ ప్రజల సహకారం ఉంది కాబట్టి ప్రజల దగ్గర రావటం తగ్గుతుంది. అది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం పరిమితి అయింది. కానీ మరొకసారి తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మూమెంట్ కనిపించడం, ఎన్కౌంటర్ జరగడం, దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు? అంటే సబ్జెక్ట్ చెప్పాలంటే ఈ దండకారణ్య పరిధి అనేది ఉంది, ఆ తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణ గోదావరి బెల్టు, కొంతవరకు భద్రాచలం, ఇంకా అవతల పక్క వైజాగ్ భద్రాచలం, తర్వాత మంచిర్యాల, మధ్యప్రదేశ్ ఇవన్నీ ఆనుకొని దండకారణ్యం ఉంది. ఇది ఎంత చెడ్డ ప్లేస్ అంటే రాముడు ఎక్కడికెళ్ళి వచ్చిండు, నార్త్ ఇండియాకి వెళ్ళి, ఈ శూర్పనక వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, అది వాళ్ళ ప్లేస్ కాదు, ఇది వీళ్ళ కాదు, ఇక్కడ వచ్చి ముక్కు చెవులు కోసుకొని ఇక్కడ మొదలైంది. అంటే ఇది ఎప్పటికీ వార్ జోన్, ఇది యుద్ధకాండ, ఎప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కమ్యూనిస్ట్ ఉద్యమం ఇక్కడనే వచ్చింది, మరి ఆంధ్రలో ఇక్కడికంటే ఎక్కువ భూస్వాములు ఉన్నారు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎప్పుడు రాదు. సో వాతావరణం, టోపోగ్రఫీ, అక్కడ ఉండే ఆ చారిత్రాత్మక ఇన్సిడెంట్ ఘట్టాలు ఇవి. అంటే అప్పుడులో మూమెంట్కి భూస్వామ్య వ్యవస్థకి పెద్దదారుల మీద పోకడికి వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితి అది కనిపించట్లేదు కదా. అది కనిపించడం లేదు కనుక, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, ఒకప్పుడు తెలంగాణలో ఉన్న మావోయిస్టులు మొత్తం భారతదేశంలో సీసీ కమిటీలో కూడా ఎక్కువ రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు, అంత కమిటెడ్ అంత అఫెన్సులు చేసిన వాళ్ళు, అంత ప్రొలాంగ్డ్ లైఫ్ అనిపించిన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో సీఓ లేక బయట ఉన్న వాళ్ళని రప్పించడము, లేకపోతే బయట స్టేట్ల నుంచి తీసుకొచ్చుకోవడమే జరుగుతుంది అన్న ఫీలింగ్ ఏదో ఉంది అని నాకు కొంచెం తెలిసింది. అందుకే మొన్న ఈ మంచిర్యాల ఆసిఫాబాద్ ఫారెస్ట్కి వచ్చిన దళము, అఫ్కోర్స్ తెలుగువాడే కానీ ఛత్తీస్గఢ్ నుంచి పిలిపించుకున్నారు అతన్ని, ఇక్కడెవరు లేడు కదా, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, విలేజ్లో అందరు ప్రజలు స్థితిగతులు బాగుపడ్డాయి, ఎక్కువ మోటార్ సైకిల్ కొంటున్నారు, ఎక్కువ రియల్ ఎస్టేట్ భూమి ఉంది, ప్రజలు చదువుకుంటున్నారు, స్కూళ్ళు అయినాయి, రోడ్లు అయినాయి, ప్రభుత్వం చిన్న స్టేట్ అయినాక ఎక్కువ డెవలప్మెంట్ చేస్తుంది, ఇవన్నీ జరిగి ఆ వాతావరణం కనిపించడం లేదు వాళ్ళకు. ఒక ఛాన్స్ దొరికితే ఎవరినో తరఫున ఇద్దరు కొట్టుకుంటే ఒక తరఫున పోట్లాడి వీడు గరీబ్ వాడు పేదోని కొట్టిండని ఉన్నోని కొట్టుడు. ఇప్పుడు సైకిల్ మోటార్ సైకిల్ ఉంది తప్పైనా కారు ఉన్నది అంటారు, వాడు పేదోడు కనుక కదా, మంది తప్పు లేకుండా అంటారు. ఈ వీళ్ళకు అటువంటి అవకాశం కొరకు చూస్తున్నారు, కానీ వాళ్ళకు దొరుకుతలేదు అటువంటి అవకాశము అని తెలిసింది నాకు. కానీ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసుకొని పని చేయించుకున్నారు, లోకల్గా వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు, ప్రజల సహకారం అందట్లేదని లేదు, కానీ క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుందని ఒక అంచనా వస్తుంది. అది ఎట్లుంటుంది అంటే ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, ప్రజలు
ఆ ప్రభుత్వంలో అంటే స్టేట్ గవర్నమెంటే కాదు ప్రభుత్వం చెప్పి చేసే ఈ సర్పంచ్ లెవెల్లో వాళ్ళకు దగ్గర ఉండే వాళ్ళు వీళ్ళు చేసే అరాచకాలు రేపు ఎక్కువైతే ఆటోమేటిక్గా అది ఎక్కువైతుంది. ప్రజలు తిరగబడేది ఎక్కడైనా రాజుల కాలంలో ఉంది ఏదో ఉంది. మాణిక్షా గారు ఈ భూ సమస్య భారతదేశంలో మొదటి నుంచి ఉంది. మాణిక్షా గారు అప్పుడే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎందుకు డిస్టర్బెన్స్లు ఉన్నాయని ఎవరో బుక్ పెద్ద బుక్ రాసినాడు బాగా ఇన్వెస్టిగేషన్ చేసినాడని ఎవరో నాకు చెప్పినారు. సో అంటే మాకు కూడా అప్పుడప్పుడు క్లాసులు ఎందుకు వస్తుంది నక్సలైట్ విప్లవం ఎక్కడొస్తుంది దాన్ని మొగ్గులోనే తుంచాలంటే ఏం చేయాలి వాట్ ఈస్ ద పోలీస్ రోల్ అనేది ఒకటి ఉంది. కర్మగాలి పోలీసులకు ఎక్కడ ఒక అరెస్ట్ చేసుడు కొట్టుడు తప్పితే వేరే పవర్సే లేవు. అదే ల్యాండ్ రిఫార్మ్స్లో అందులో ఇందులో మొన్న ఏదో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారు చెరువుల దాంట్లో భూ కబ్జాల దాంట్లో జిల్లా ఎస్పీ చేర్చాలని. అట్లా కొంచెం పోలీస్కు యాక్టివ్ రోల్ ఇవ్వాలా. అండ్ ఏటు నాగారం పీఓలు ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అవి ఇవి వాటికి కొంచెం అప్పుడప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ని వేయాలి వాళ్ళు కొంచెం స్టేట్ ఫార్వర్డ్ ఉంటారు పేదల స్థితిగతులు బాగుపడడానికి మంచి కూడా జరుగుతుంది. సార్ ఇదే సిచ్యువేషన్ పెరగకుండా కంట్రోల్ అవ్వాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలి పోలీసులు ఏ విధంగా సహకరించాలి అక్కడ? ఎందుకంటే మీరు ఖమ్మం చెర్ల వెంకటాపురం ఆ బార్డర్ అంతా మరొకసారి కనిపిస్తుంది కదా. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే రాజుల వ్యవస్థ తర్వాత భూస్వాముల వ్యవస్థ వచ్చింది. భూస్వాములు దోచుకుంటున్నారని ప్రస్తుత నాయకత్వం ప్రజాస్వామ్యం పేరు మీద వచ్చింది. కొంతమంది అందరూ కాదు వీళ్ళని తక్కువ చేస్తున్నారు వీళ్ళు దోచుకుంటున్నారు ప్రజలను వీళ్ళు రిచ్ అవుతున్నారు. నిన్నటిదాకా మోటార్ సైకిల్ మీద కార్లు తిరిగినోడు ఇవాళ ఓ పెద్ద కారు ఫ్లైట్లు అవి ఇవి ఎక్కుతున్నారు. పొలిటికల్ కరప్షన్ తగ్గాలి తగ్గితే అఫీషియల్ కరప్షన్ తగ్గుతుంది. వాళ్ళు ఆనెస్ట్ ఉంటే ఆఫీసర్స్ ఆనెస్ట్ ఉంటారు అప్పుడు ప్రజలకు దగ్గర అవుతారు. వీళ్ళు ఆనెస్ట్ ఉన్నారు పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికంటే స్ట్రిక్ట్ పోలీస్ హానెస్ట్ పోలీస్ విక్టిమ్ ఓరియంటెడ్ పోలీస్ అని పేరు వస్తే ఎవడు అరాచకం చేయడానికి ధైర్యం చేయడు. పోలీస్ మస్ట్ బి స్ట్రాంగ్ హానెస్ట్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. అది చేయాలి. అది చేయాలంటే ఇంకా చాలా పనులు చేయాలి గవర్నమెంట్ అది చేయదు మనం ఏదో ఊహించుకొని చేయడు. ఫస్ట్ చీఫ్ జస్టిసెస్ను ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ వాళ్ళని వేయకుండా మార్చడానికి దాంట్లో కూడా అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో హైకోర్టులో కూడా ఏమవుతుందంటే నిన్నటిదాకా ఇక్కడ అడ్వకేట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జడ్జిలు అవుతారు ఇక్కడనే ఉంటారు. వాళ్ళకు అంతకుముందు ఆఫీసు లైక్స్ డిస్లైక్స్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు కేసులు ఇవన్నీ ఉంటాయి. ఇంతమందిని విడిచిపెట్టి 100% ఆనెస్ట్గా స్టేట్ ఫార్వర్డ్ ఉండాలంటే భగవంతునితో కూడా సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు. అందుకే మామూలు జడ్జిలను ఐపీఎస్ ఆఫీసర్స్ను కొంచెం ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తుండాలి. ఎప్పటికీ ఇప్పుడు సౌత్ జోన్ ఉందండి ఏది 4 రాష్ట్రాలు ఉన్నాయి కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక. దీంట్లో ఒక 2 పోస్టింగ్లు ఒక స్టేట్లో చేస్తే ఇంకో పోస్టింగ్ ఇంకో స్టేట్లో ఒక పోస్టింగ్ ఆయనకు వాళ్ళ నేటివ్ స్టేట్లో. తర్వాత చాలామంది ఎందుకైతున్నారంటే ఐపీఎస్ వాళ్ళు బెంగళూరు మిజోరాములు అస్సాం వాళ్ళు 30 ఏళ్ళు ఇక్కడనే చేసి ఇక తర్వాత పోతే వాళ్ళ ఊర్లలో కూడా ఎవడు గుర్తుపట్టకపోతే ఇక్కడనే సెటిల్ అవుతున్నారు. ఇక్కడ ఎవరు తెలియదు వాళ్ళకు అక్కడ ఎవరు తెలియదు. దానికంటే అక్రాస్ ద కంట్రీ 2 సార్లు లూప్ లైను సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆల్ ఇండియా ఫిగర్స్ కదా. ఇండియన్ పోలీస్ సర్వీస్ త్రూఅవుట్ ఇండియా వాళ్ళకి తెలుసుండాలి పోలీస్ ఇండియాలో పనిచేసే అవకాశం ఉండాలి. అటువంటిది లేక ఒకటే స్టేట్ ఇవాళ తెలంగాణలో వేసినారు. తెలంగాణలో ఉంటే హైదరాబాద్లో ఉండాలి లేకపోతే వేరే పోస్టింగ్ లేవు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్కు. ఏదో లూప్ లైన్ పోవాలి. మా డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది అయితే జిల్లా ఎస్పీ చేయాలి పోలీస్ కమిషనర్ చేయాలి వడ్డీ చేయాలి. ఇక మీతో ఎవరు అడగరు మాకేం లాభం అని అంటున్నారు ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే చాలామంది పర్సనల్ ఇవన్నీ ఎవరు చెప్పరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పినందుకు కూడా ఇది నా పర్సనల్ వ్యూ తప్పితే వేరే కాదు. సో వీళ్ళని కూడా ఒక రీజనల్ రిలీజియన్ ఓరియంటెడ్ చేయొద్దు. వీళ్ళను సీఎం ఎవరు క్యాస్ట్ వాడు సీఎం ఏ గ్రూప్ వాడు సీఎంని వాటికంటే పోస్టింగ్లు వస్తాయి అన్న ఫీలింగ్ పోవాలి ప్రజలలో. అట్లాగే డిఎస్పీలు ఎస్ఐలు ఇప్పుడు మహారాష్ట్ర తమిళనాడులో అనుకుంటాను ఎక్కనో ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు కూడా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. అక్కడ నేనున్నప్పుడు ధర్మాబాద్లో పనిచేసినప్పుడు తెల్లారి పూనాకు వీకిల్డ్ ఇక్కడ లేదు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో పనిచేయాలంటే నిన్నటిదాకా వరంగల్ ఉన్నాడు సపోజ్ వరంగల్ అని కరీంనగర్ కమ్మ పెట్టాడు. ఇప్పుడు ఏమంటాడు నాది వరంగల్ జిల్లా వేరు ఈ జనగాం జిల్లా వేరు మహబూబాబాద్ జిల్లా వేరు వేరే జిల్లాలు ఇక్కడనే ఉంటా అంటాడు. ఇక వాళ్ళకు సెల్ఫ్ ఇంట్రెస్ట్లు పెరిగితే ఈ పొలిటీషియన్స్ కూడా వాళ్ళను వాళ్ళ పనులకు వాడుకుంటారు. అదే సార్ ఇందాక అన్నట్లుగా ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా ఐఏఎస్లు కాకుండా ఐపీఎస్లు పెడితే మేము ఉపయోగం ఉంటుంది అంటారా? ఎఫెక్టివ్ ఉంటుంది. ఏ విధంగా అంటే వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. ప్రజలు ఎవరన్నా అన్యాయం అంటే పోలీస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరగాలని అంటారు. కొంచెం ఏసీలు లేకున్నా తిరుగుతారు అడవులు తిరుగుతారు పెట్రోలింగ్ తిరుగుతారు
అట్లా ఐఏఎస్ వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటే అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇంతమంది ఎంఆర్ఓలు ఇంత ట్రాప్లు ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? పోలీసులు తింటలేరని కాదు, తింటారని కాదు, కొంచెం డిస్క్రిపెన్సీ అది ఉంటుంది, రేట్ ఆఫ్ డిగ్రీ కొంచెం ప్రజలకు ఎక్కువ ప్రభుత్వంతో సంబంధాలు ఉండేది రెవెన్యూ ఎలక్ట్రిసిటీ తర్వాత పోలీస్ పోలీస్ ఈ ముగ్గురు మంచి ఎఫిషియెంట్గా ఉంటే ప్రభుత్వం వీళ్ళని ఎఫిషియెంట్ ఆఫీసర్లు అనేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రము దేశం బాగుపడుతుంది. ఓకే, ఇంకా మనం పోలీసింగ్ తీసుకుంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ మీ అభిప్రాయం ఏంటి? నేను దండ పెడతా. ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేనున్నప్పుడు మినిస్టర్ వస్తే నేను యాజ్ డిఎస్పీగా ఇన్స్పెక్టర్గా వేసే కానీ నాకు సంబంధం లేదు, ఇది వేసేయాలని బందోబస్తు వేసేవాళ్ళం, ఆయన గెస్ట్ హౌస్లు ఉన్న మటుకు లేకపోతే ఏదన్నా మీటింగ్ అయితే పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నట్టు కూడా ఏసీపీలు డిఎస్పీలు పోవాల్సి వస్తుందట, అంటే పొలిటికలైజేషన్ అయిపోయింది ఫోర్సు. ఇక తర్వాత తర్వాత ఏముంది జ్యుడిషియరీ, దాన్ని ఎట్లా డామినేట్ చేయాలని అది చూస్తారు, అది కూడా పడిపోయింది. అంటే పాలిటీషియన్స్లో పాలిటిక్సు ప్రభుత్వానికి అడ్డం ఏమీ లేదు అన్నట్టు. ఆ ప్రభుత్వంలో ఎవరు వచ్చి గద్దె ఎక్కుతారు, ఎలాంటి వాళ్ళు పవర్కి వస్తారో అందరికీ తెలుసు. మరి ఇక దేశాన్ని మళ్ళీ రక్షించడానికి ఏం చేయాలి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిదే అని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి కదండి. ప్రజలకు పోలీసులకు సంబంధాలు బాగానే ఉన్నాయి. అమాయకులకు కావాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్. వాడికి ఏదైనా అన్యాయం జరిగితే వాడికి ఇమీడియట్ రెమెడీకి కావాలంటాడు. వాళ్ళ అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేస్తే అవతలని ఎన్కౌంటర్ కొట్టాలంటారు. దిశ ఎన్కౌంటర్ అయినప్పుడేమో అందరూ ఎందుకు లొల్లి పెడతారు? కానీ ఈ కొత్త సెల్ఫ్ స్టైల్డ్ ప్రజా సంఘాలు, మన సంఘాలు, హూ ఆర్ అగెన్స్ట్ టు ది ఎస్టాబ్లిష్మెంట్, హూ ఆర్ అగెన్స్ట్ టు ది పోలీస్. పోలీస్ అంటే దిష్టి కొట్టేటోళ్ళు, కోపం మీద ఉన్నోళ్ళు ఈ రకంగా తీర్చుకుంటారు. కానీ అమాయకులకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి, పోలీస్ స్ట్రాంగ్ ఉండాలి, పోలీస్ యాక్షన్ తీసుకోవాలనే కోరుకుంటారు. ఓకే, అంటే అవి ఏ పేపర్లో రావు, ఏ టీవీలో రావు, ఇవన్నీ పొలిటికల్ ఓరియంటెడ్ అయినాయి. వీటి బాసులు కూడా పాలిటీషియన్స్ అయినారు కనుక వాళ్ళు ఏం చెప్తే అది రాస్తారు. చాలామంది విలేకరులు అతను బాధపడుతుంటారు, నేను రాసిన మామూలు పబ్లిష్ చేయడం లేదన్నా. అంటే దిశ ఎన్కౌంటర్లో పోలీసులకి అభినందనలు రావచ్చు, కానీ తర్వాత ఎంక్వైరీలో అదే పోలీసులు ఇబ్బంది పడితే ఇదే ప్రజలు కానీ సంఘాలు కానీ రావు, అది మా కర్మ. నక్సలైట్ల యాక్షన్ల మా వాళ్ళు చచ్చిపోతే ఎవడు వచ్చింది, ఎవరు రాడు, మాట్లాడించడానికి కూడా రాకపోతే తెల్లారి బాగానే చంపుతారు. అని అదే వాడు చస్తే వీళ్ళందరూ పోయి దండలేస్తారు. అంటే అది భక్తి కాదు, ప్రేమ కాదు, భయానికి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లో అందరు దేవుళ్ళకి దండం పెట్టినట్టు శని దేవునికి దండం పెడతామండి. ఎందుకు పెడతాము? నువ్వు వరమేమని కాదు, రావు నా జోలికి రాకు అని. ఇవి ఎటువంటి సిస్టమ్ మొదలైంది? కానీ పోలీసులు రిస్క్ తీసుకొని ప్రజల యొక్క డిమాండ్ మీద లేదా సిచ్యువేషన్ బట్టి ఎన్కౌంటర్లు చేస్తే రేపు పొద్దున్న అదే ఆఫీసర్ కోర్టులో నిలబడితే ఆ ఆఫీసర్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారా? కర్మ, వాడి పిల్లల అదృష్టం అంతే. గవర్నమెంట్ చేస్తలే, మాకు ఎన్నిసార్లు నిలబడలేదు, ఎన్ని చేయలేదు. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కదా, అందుకే ఇప్పుడు ఎవరు చేయడు, ఇప్పుడు చేయమన్నా చేయరు. అన్లెస్ పోలీసు వాళ్ళ జోలికి వచ్చి పోలీసు వాళ్ళని చంపడం మొదలు పెడితేనే మళ్ళీ పోలీస్ రియాక్షన్ ఉండేది. లేకపోతే మిగతా వాళ్ళని చంపినా అది చంపినా ఇక వీళ్ళు పోయి పంచనామాలు రాసుకొని వస్తారు, టీంలు వదులుతున్నాం, ఇది వదులుతున్నాం, సీసీటీవీ కెమెరాలలో అబ్జర్వ్ చేస్తున్నాం, అవి చెప్పుకుంటూ ఉంటారు. రెండు రోజులు అయితే మర్చిపోతుంటారు. ఓకే సార్, ఇప్పుడు కన్వెన్షన్ రేటు 33% ఎందుకు పెరగట్లేదండి? సార్ అది ఎట్లుంటుందంటే ఫస్ట్ క్రైమ్ రేట్ అయితే మాత్రం అలాగే ఉంది. క్రైమ్ రేట్ పెరుగుతుంటుంది ఎందుకంటే జనం పెరుగుతున్నారు, అరాచకం పెరుగుతున్నది. అండ్ క్రైమ్ చేసే దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. సపోజ్ నేను చెప్తాను, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒక ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు కలిశారు. వాడు అమెరికాలో ఉంటే బెల్ట్ పెట్టుకుంటాడు, సిగ్నల్ అది పెడతాడు, సిగ్నల్ కాడ ఆపుతాడు, 10 గజాలు వెనుక కాపుతాడు, అన్నీ ఆపుతాడు. ఇక్కడ రాగానే వాడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ కానిస్టేబుల్ మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, సిగ్నల్ జంప్ అవుతాడు, పోతుంటాడు. నేను ఆపి అడిగినా, మరి నీకు అక్కడికి ఇక్కడికి ఏంటంటే లాస్ స్ట్రిక్ట్ లేవుగా సార్, మీరు ఎవరితోనని చెప్పితే వింటారు కదా సార్ అని అన్నాడు వాడు నన్ను. ఓపెన్ హార్ట్ ఇది. సో మరి అట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఎవడు ఎందుకు వింటాడు? సిగ్నల్ ఆగి 2 నిమిషాల కంటే. అండ్ కొంతమంది ఒక పర్టికులర్ క్యాస్ట్ రిలీజన్ ఏమన్నందు కానీ దే ఆర్ ఓరియంటెడ్ మిస్చీఫ్లు చేయడం కానీ, సిగ్నల్ జంపింగ్లు కానీ, ట్రాఫిక్లు చేయడం కానీ, వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి ఇప్పుడు ప్రస్తుతంలో ఈ ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకు లేదు. మనం లాక్డౌన్లో కూడా చూసినాము, అంతటా డిసిప్లిన్ ఉంటే కొన్ని జాలల్లో పోలీసు వాళ్ళని కొట్టడం అది ఇది. ఏదైనా గవర్నమెంటు పవర్లో ఉన్న నాయకుల ఎంకరేజ్మెంట్ లేనిది ఏది అరాచకం కాదండి. మీరు మంచిగా ఉండండి, జనమంతా బాగుంటారు, అది అయ్యే పని కాదు ఈ దేశంలో.
సో కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రామలవారు మళ్ళీ ఊడుతుంటాడు, రావణాసుడు ఊడుతాడు, సీతమ్మలను ఎత్తుకపోతుంటాడు. నాకు మొన్న నిన్న పెదమని చెప్పిండు ఒక అతను, ఈ 354 కేసు అనేది ద్రౌపది భంగపాటి నుంచి మొదలైందండి, అటెంప్ట్ టు కమిట్ రేప్ కింద అది కూడా వస్తుంది, సీతమ్మ వారిని అబ్జెక్షన్ కింద రాదా అండి, ఇవన్నీ మొదటి నుంచి ఉన్నాయండి దేశంలో అన్నాడు నాయన. ఈ లా, ఈ నేరాలు ఎప్పుడైతే అరికట్టబడతాయో, ఎప్పుడైతే ప్రజలు అంటే యదా రాజా తదా ప్రజ, పాలకులు బాగా ఉంటే ప్రజలు బాగుంటారు. సార్ ఇప్పుడు ఇంత మధ్యలో నేను చూసిన ప్రభుత్వంలో అన్నిట్లలో కిరణ్ కుమార్ రెడ్డి గారిది బాగా అనిపించింది, బాగా చేసినాడు. ఉన్న కొద్ది రోజులు సరే నాకు ఆయన ఎవరో తెలియదు ఏం లేదు, కానీ ప్రజలు అనుకుంటే నేను అనుకున్నాను. నేను ఇప్పుడు కామన్ మ్యాన్ కాబట్టి. ఓకే, కానీ ఇంత జరుగుతున్న సిస్టమ్స్ వస్తున్నాయి, లక్షల కెమెరాలు వస్తున్నాయి, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతున్నా ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పెరగట్లేదు, ఎందుకంట? ఈ బాధ మీకు ఉంటుంది, కొంతమంది విలేకరులకు ఉంటుంది, కొంతమంది పోలీసు వాళ్ళకు, కొంతమంది అధికారులకు, కొంతమంది రాజకీయ నాయకులకు ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా, నాకేంటంట, నాకేమొస్తుంది అంట అంటారు, లేకపోతే ఏదైతే నాకేందిలే, ఈ రెండు రకాలు అనుకుంటే వాళ్ళు ఎక్కువైపోయినారు. కానీ అది రాను రాను అది వ్యవస్థకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది కదా. వస్తే మళ్ళీ ఎవరో విష్ణు అవతారంలో ఇంకెవరు వస్తారు, ఏ ప్రధానమంత్రి అవుతాడు, ఏదో అవుతాడు, బాగుపడుతుంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది ఇమీడియట్ నెసరో ఆ యాక్షన్ చేస్తుంది. సపోజ్ చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన రోడ్స్, బిల్డింగ్స్, స్కూల్స్ అవి ఇవన్నీ ఆయన డెవలప్ చేసినాడు, ఇంజనీరింగ్ కాలేజీలు అవి ఇవన్నీ. ఇప్పుడు ప్రస్తుతం చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఇరిగేషన్ ఫీల్డ్ తీసుకుని ఈయన డెవలప్ చేస్తున్నాడు, రేపు ఇంకో సీఎం వస్తారు ఇంకో ఫీల్డ్ డెవలప్ చేస్తారు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగదు, లేకపోతే మానవులు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందలు వేల సంవత్సరాలు ఎట్లా బతుకుతారండి? నేను డెవలప్మెంట్ కొంచెం జరగట్లేదు, ప్రజలకి జరుగుతుంటాయి, ఇంకా నమ్మకం పెరగాలి అంటే ఏం చేయాలి? ఇది అంటే పోలీసుల మీద నమ్మకం పెరగాలంటే ఒకటి ఏమంటే అందరి నమ్మకం కాకపోయినా గౌరవమైన పెరగాలి. నమ్మకమే మాకు గౌరవం ఏమవుద్దు. నువ్వు అదేంది ధర్నా పేరు మీద టెంట్లో ఫ్యాన్లు వేసుకుని కూర్చుంటే మేము ఎండలు నిలబడాలి కదా, మరే అది వ్యవస్థ. పిల్లల్ని ఇచ్చిపెట్టాలి, వాడు ఇంటికి పోవద్దు, తిండికి పోవద్దు, వీళ్ళేమో టెంట్లనే తెప్పించుకుంటుంటారు, తింటుంటారు, అన్నీ చేస్తారు. ప్రజ అంటే మిగతా డిపార్ట్మెంట్లకు మాకు ఒక తేడా ఏంటంటే ప్రభుత్వము పోలీసు అంటే కనబడేది అక్కడ లోకల్ ఎస్ఐ గారు, కానిస్టేబులే, వాళ్ళను మంచిగా డ్యూటీ చేయనీయాలి. వాళ్ళు చేయాలని అనడం లేదు, వాళ్ళని చేయనీయాలి, ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. బాబు నువ్వు చేసిన పని కరెక్టేనా, మంచిగా చేయి, నువ్వు రాగానే వాని ఫిర్యాదుదారుని మాట్లాడు, ఏం జరిగిందో తీసుకో, వానికి ఏం పని కావాలో చేసి పెట్టు, కేసు కట్టాలన్నా కట్టు, కానీ మంచిగా మాట్లాడు, సింపుల్గా లాజిక్. ఏమైందండి, అరే నీకేం పని లేదు, అగ్గి రాత్రిపూటతో పొదుగులు రాలేదా, ఏం కేసు మునిగిపోయింది అని అంటే దానికి ఎవడు చేయడు. వీళ్ళకి బాగా ఓరియంటేషన్ రావాలి. అంటే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ దాకా వస్తే చాలు, మిగతా వాళ్ళకి పిఆర్ తక్కువ, పబ్లిక్ రిలేషన్ ఉండదు, ఏదో పెద్ద కేసు అయితేనే పోతారు, లేకపోతే పెద్దవాడు ఎవడని ఉంటే ఎస్పీ దగ్గర పోయి అక్కడి నుంచి వస్తాడు. అవును, మా వాళ్ళు కూడా కొంతమంది పైనుంచి వస్తేనే వింటారు. ఇవన్నీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్. సార్ గతంలో మీరు పంచ నేను చెప్పాను ఒకటి ఎగ్జాంపుల్, నేను లైఫ్లో పీటీసీ తర్వాత ట్రైనింగ్ పోయింది ఒకటేనండి, డిఎస్పీ నాకు ఏదో అకౌంట్స్ లెక్కలు రాయమని పంపించిన, లెక్కలేందో నాకేందో వార్డులో ఆడిట్ అయితే ఆడిట్ బుక్లు రాయాలి, ఇవి రాయాలి, ఇన్స్పెక్షన్ అని పంపించిన, అదేవో నాకే అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఒక ట్రైనింగ్ అంటూ ఒక ఓరియంటేషన్ అంటూ ఉండాలి కదా, ఆర్మీ వాళ్ళకు ఉన్నట్టు ఓ 3 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి 10 రోజులు, 4 రోజులు, 6 నెలలకు, 5 రోజులు, ఎక్కడన్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓరియంటే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అపోలో లాంటి దగ్గర మళ్ళీ ఎవరు చెప్తున్నారు, వాళ్ళకు మా పోలీస్ వాళ్ళే చెప్తున్నారు. కొంచెం నిష్ణాతులను పిలవాలి, ప్రొఫెసర్లను పిలవాలి, ఏ స్కాలర్స్ని పిలవాలి, మంచి హైలైటెడ్ ఆయన ఎవరు ఇన్ఫోసిస్ లాంటి నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళని పిలవాలి, అంటే ఒక్కొక్క ఫీల్డ్లో పిలిచి ఓరియంటేషన్ ఇప్పిస్తున్నారు, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ప్రపంచం అంటే ఒక పోలీసు ఒక కామన్ పీపులే కాదు, ఇంకా ప్రపంచం చాలా పెద్ద ఉన్నదని నేర్పాలి మా వాళ్ళకు. ఓకే, తర్వాత సార్ మీరు గతంలో లెక్చర్స్ ఉండాలి, సెమినార్స్ ఉండాలి. మీరు పనిచేస్తున్న టైంలో ఒకవేళ ఎన్కౌంటరు జరుగుతున్న టైంలో కానీ లేదంటే ఇంకొక ఇష్యూలో కానీ బై మిస్టేక్ మీ వైపు నుంచి మిస్టేక్ జరిగింది అనుకోండి, మీ కొంతమంది ఆఫీసర్ ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్లు అప్పట్లో ఉండేవారు. మిస్టేక్ జరిగితే జైలుకు పోయిన ఆఫీసర్లు కూడా ఉన్నారు, మేస్టర్ లెంక్వేర్లో మాకు అగేన్స్ట్ అయ్యి ప్రాసిక్యూషన్ రామన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్హెచ్ఆర్సీలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడేదో పోలీసు మేజర్ అయితే కాదు, చిన్న చిన్న విషయాలు అయితే కొంచెం వాళ్ళు కవర్ చేసేవారు. ఒక చంద్రమౌళి ఆఫీసర్ ఉన్నారు, ఆయన వాంటెడ్ చేసిన కాకపోయినా ఏదో జరిగిందని ఆయన కొంచెం ప్రొటెక్ట్ చేసే ఆఫీసులు ఉండేవారు.
మనం మంచి ఉద్దేశం ఉంటే భగవంతుడు సహాయం చేస్తాడండి. ఇప్పుడు కేసు వస్తుంది, ఫుల్ ఎవిడెన్స్ లేకపోయినా ఏదో ఒకటి చేసి ఛార్జ్ షీట్ చేస్తాం. అట్లాగే మా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఏదో ఒకటి చేసి మాఫ్ చేసుకోలేమా? అటువంటి సిచ్యువేషన్ లేదు అన్నది ఒక వాదన ఉందండి. ఏమండి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఆనెస్ట్గా తెలిసి తప్పు ఎవడు చేయకూడదండి. పొరపాటు జరుగుతుంటాయి, ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడీస్ హ్యూమన్ బీయింగ్. తప్పంటే తెలిసి చేసేది తప్పు, తెలియక చేసేది పొరపాటు. తెలియక చేస్తే ఎవరైనా క్షమిస్తారు, సపోర్ట్ చేస్తారు అని చేస్తారు. నా కేసులో కూడా చాలా జరిగినాయి. సార్ ఫైనల్గా ఇప్పుడు వస్తున్న ఆఫీసర్లకి, ఇప్పుడంటే ప్రజెంట్ ఉన్న పనిచేస్తున్న ఆఫీసర్లకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే కొత్తగా వస్తున్న యువకులకి, యువతలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, లోకల్ పరిస్థితులను బట్టి మెదులుకోవాలి. ఫస్ట్ ఎక్కడ ఏ క్రైమ్ రేట్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడ విక్టిమ్స్ ఉంటే ఆ లొకాలిటీపై వాళ్ళతో మాట్లాడుతుండాలి. అండ్ కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ వస్తుంది. వాళ్ళకి నేను చేయాలి, నేను పోలీస్ ఉద్యోగానికి వచ్చినా ఇది నా లైఫ్ మోట్టో. ఎస్, నేను దీన్ని పోలీస్ నిండుగా 100% పోలీస్ విధులు నిర్వర్తిస్తాను. కమిట్మెంట్, దానికి తగ్గ పని చేయాలి. హార్డ్ వర్క్, ఒక గంట వర్షంలో నిలబడు అంటే నిలబడాలి. తప్పదు అనుకున్నప్పుడు వెన్ రేప్ ఈజ్ ఇమినెంట్ ఫేస్ ఇట్. రేపు ఖచ్చితంగా జరుగుతుంది అన్నప్పుడు ఫేస్ ఇట్, ఎంజాయ్, తర్వాత కేసు పెట్టుకో. కానీ నువ్వు ఎస్కేప్ అవి కాకూడదు అని ఓ సామెత ఉండే. ఇప్పుడు హార్డ్ వర్క్ అన్నప్పుడు చేయాల్సిందే. కమిట్మెంట్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అది ఎక్కడ ఎలాంటి పరిస్థితులు, సపోజ్ సౌత్ తెలంగాణలో ఉండే పరిస్థితులు వేరు, నార్త్ తెలంగాణలో ఉండే పరిస్థితులు వేరు. అండ్ ఇప్పుడు ఆసిఫాబాద్ భూపాల్పల్లి, భూపాల్పల్లి ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు అక్కడ 4-5 బ్రిడ్జ్లు అయినాయి. అంతకుముందు బ్రిడ్జ్ లేకపో, ఒక దీపావళి తర్వాత సీజన్లోనే ఆ ఓడలు పుట్టిన నడిచేటి, ఆ సీజన్ కొంచెం గోదావరి కాపలా ఉంటే అయిపోయేది. వర్షాకాలంలో దాటేవాళ్ళు కాదు. ఇప్పుడు బ్రిడ్జ్లు అయినా కానీ ఎప్పుడన్నా రావచ్చు పోవచ్చు. కాబట్టి ఎక్కడ ఏ పరిస్థితులకు అనుకూలంగా అక్కడ పనిచేయాలి. పనిచేసి నేను పోలీసు ఉద్యోగం పుట్ట కొరకు రాలేదు, కమిట్మెంట్తో వచ్చిన అన్న ఫీలింగ్ రావాలి వీళ్ళకి, యంగ్స్టర్స్కి, వాళ్ళ ఐపీఎస్లు కానీ ఈ కానిస్టేబుల్ కానీ ఎవరన్నా కానీ డిగ్నిటీ. అదే ఆ ఉద్యోగానికి న్యాయం కలిగించు. ఎక్కడ పనిచేస్తామని కాదు, ఆ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలంటున్నారు చంద్రమౌళి గారు. అక్కడ ఎండవచ్చు, వాన అవ్వచ్చు, చలి అవ్వచ్చు, ఆ ప్రాంతం అనుగుణంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు అనుగుణంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ రేట్ సాధిస్తామంటూ చంద్రమౌళి గారు చెప్తున్నారు. అంతేకాదు, ముఖ్యంగా చెప్తున్నట్లుగా భూపాల్పల్లి ఆ ప్రాంతంలో గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. రాష్ట్ర సరిహద్దులు కలిపే బ్రిడ్జిలు వచ్చాయి కాబట్టి అటువంటి ప్రాంతాల్లో నిత్యం నిఘా ఉంటే మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ మూవ్మెంట్ పెరిగే అవకాశం ఉండదంటూ ఆయనకు అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వారం చంద్రమౌళి గారితో పార్ట్ 2 ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. కాకపోతే ఇది నేను వాళ్ళని చేయమని చెప్పేది కాదు, ఇది కాదు, నా పర్సనల్ అభిప్రాయం మాత్రం. ఎవరిని కించపరచాలి, ఎవరినో అగౌరవపరచడానికి చెప్పినవి మాత్రం కాదు. ఇవి ఏదో ఓల్డ్ మ్యాన్ చెప్పేటి నీతులు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDream.